ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ఆనుమానికమితి చేత్ నా శరీర విన్యస్త గృహీత శరీర రూపక విన్యస్త గృహీతే దర్శయతి చ సూక్ష్మం తు తదర్హత్వాత్ తదధీనత్వాదర్థవత్. అంటే సూత్రాలు ఒకసారి అనుకుంటే అంతకుముందు గడిచిన సబ్జెక్ట్ అంతా మీకు బుద్ధికి వస్తుంది. అసలు సూత్ర శబ్దానికి అర్థమేది? సూచనాత్ సూత్రం. సో ఇప్పుడు మనం తదధీనత్వాద్ అర్థవత్ మొదలుపెట్టాలేమో అనుకుంటున్నాను. నేను మొదలుపెట్టాము, సగం అయింది. ఓకే. సో కాబట్టి అత్రోచ్యతే ఏది వయం స్వతంత్రాం కాంచిత్ ప్రాగవస్థాన్ జగత కారణత్వేన అభ్యుపగచ్చేమ ప్రసంజయేమ తదా ప్రధాన కారణవాదం. అంటే ఈ శరీరము అవ్యక్తము, అది సూక్ష్మ శరీరము, దాని నుంచే స్థూల శరీరం పుట్టింది. వ్యక్తిగతంగా అంతే, రాత్రి మీరు నిద్రపోతారు, నిద్రపోతే నిద్రావస్థ యందు ఒక అజ్ఞాన రూపంగా ఒక బీజావస్థ ఉంటుంది, దానికే అవ్యక్తము అవ్యాకృతము అని పేరు. అవ్యక్తం అని ఎందుకు పేరు వచ్చిందంటే అది కంటికి గోచరమయ్యేది కాదు, ఇంద్రియములకు మనస్సుకు కూడా గోచరం కాదు, ఇంద్రియములకు తెలిసేది కాదు, కనుక అవ్యక్తం అన్నారు. అవ్యాకృతం అని ఎందుకన్నారంటే దాంట్లో నామరూపాలు లేవు కనుక అవ్యాకృతం అన్నారు. లైక్ బంగారం అన్ని అవ్యాకృతం అనాలి, ఆభరణాలన్నీ వ్యాకృతములు. అది కారణావస్థ, దాని నుంచి మనకి కార్యావస్థ ఆరంభమవుతుంది. కార్యావస్థ అంటే ఎలా ఉంటుంది? ఇదిగో వీళ్ళు లేస్తాడు, లేస్తూనే ఒక దేహం ఉంటుంది, ఒక దేహం ఉంటుంది. ఈ దేహానికి మిగతా దేహాలకి తేడా ఏముంది? అన్ని దేహాలు ఒకే రకంగా ఉంటాయి, పంచభౌతికమైన దేహాలు. అన్ని దేహాలకి రోగం రొచ్చు అవన్నీ ఉండనే ఉంటాయి, అందరూ సమానమే, దీంట్లో పెద్ద తేడా ఏముంది? కానీ వీడు లేస్తూనే ఒక ఆ దేహంతో ఒక పర్సనాలిటీని ముడిపెట్టి ఆ పర్సన్ అని నేను అనుకుంటాడు. మీరు ఆలోచించండి, ఆ పర్సనాలిటీ ఈ ఫిజికల్ బాడీ నుంచి వచ్చిందా? అబ్బే, ఫిజికల్ బాడీలు అన్నీ సేమే. ఆ పర్సనాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదో ఆ సూక్ష్మ కారణావస్థ ఉన్నదే అక్కడి నుంచి వచ్చింది. ఆ సూక్ష్మ శరీరం కారణారూపంగా అవ్యాకృతంగా బీజరూపంగా ఏ దేనికి తెలియకుండగా అవ్యక్తమై ఉండిపోయింది సుషుప్తిలో, అగో అక్కడి నుంచి వచ్చింది పర్సనాలిటీ. కాబట్టి ఈ పర్సనాలిటీకి మూలము ఆ సూక్ష్మ శరీరము అని మనం చెప్తాం. కాబట్టి శరీరం అంటే అది అని చెప్పారు. అయితే ఇది వ్యక్తిగతంగా పర్సనల్, వాట్ ఎవర్ ఈజ్ పర్సనల్ ఈజ్ కాస్మిక్. ఎదేవ పిండాండే తదేవ బ్రహ్మాండే. మీరు బ్రహ్మాండంలో భాష మారుతుంది, ఇక్కడ ఒక వ్యక్తి వస్తే అక్కడ హిరణ్య గర్భుడు ప్రకటమవుతాడు, ప్రథమ జీవుడు. అలాగే ఇక్కడ అజ్ఞానము ఉంటుంది సుషుప్తి యందు, అక్కడ ప్రళయమునకు మహాసుషుప్తి అని పేరు. అది సుషుప్తే, అది ప్రళయం. ఆ మహాసుషుప్తిలోంచి ప్రథమ జీవుడు హిరణ్య గర్భుడు పుడతాడు. పుడుతూనే పూర్వకల్ప సంస్కారాలన్నింటినీ తెచ్చుకుని పుడతాడు. యథా పూర్వమకల్పయత్ ధాత యథా పూర్వమకల్పయత్. ఎగ్జాక్ట్లీ లైక్ పొద్దున్న వీడు నిద్రలేస్తూనే యథాపూర్వమకల్పయత్ లాగే వీడు ఎలాగో అక్కడ అదే అంతే. వీడు చిన్న అది పెద్ద అందే తేడా. కాబట్టి అక్కడ కూడా ఆ హిరణ్య గర్భుడుగా ప్రకటమయ్యే సందర్భంలో పూర్వమునందు అసలు మహాప్రళయమునందు ఒక అవ్యక్త శబ్ద అవ్యక్తమైన అంటే ఇంద్రియగోచరము కానీ నామరూప వ్యాకరణము లేని ఒక కారణతత్వము గలదు అని చెప్పినట్టయింది. దానికే శరీరం అని పేరు. ఇంతవరకు వచ్చాం, నేను మీకు రీక్యాప్ ఇస్తూ ఉన్నాను. అయితే ప్రధానవాదులు అన్నారు, పొన్నండి మేము అదే అంటున్నాం ప్రధానమని. మీరు దేన్ని శరీరము అవ్యక్తము అవ్యాకృతము బీజావస్థ అన్నారో దాన్నే మేము ప్రధానం అన్నాం. అంటే మీరు మొత్తం గిరగిర తిరిగి 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 మళ్ళీ మా సిద్ధాంతంలోకే వచ్చారు. అంటే దాని మీద అన్నారు, కాదయా, డిఫరెన్స్ ఈజ్ దేర్. మీ సిద్ధాంతంలో ప్రధానము స్వతంత్రము, ప్రధానాన్ని కమాండ్ చేసేటువంటి ఈశ్వరుడు అనేవాడు వేరే లేడు. వేరే మా సిద్ధాంతంలో
నువ్వు అంటున్న ప్రధానము అవ్యక్తము అవ్యాకృతము, ప్రధానమనే నేమ్కి అభ్యంతరం లేదు, ప్రధానమనే పేరుకి అభ్యంతరం లేదు, కానీ ఆ ప్రధానమును కమాండ్ చేసేటువంటి ఈశ్వరుడు గలడు. ఆ ప్రధానము అస్వతంత్రము, స్వతంత్రమా అస్వతంత్రమా అన్న దగ్గరే పేచి. వాళ్ళు ఏమంటారంటే ప్రధానము జడము అంటూనే స్వతంత్రము అంటారు. మేమేమంటామంటే జడము స్వతంత్రం ఎలా అవుతుందిరా, దానిపై చేతనతత్వము అధీనంలో ఉంటుంది, చేతనుడు స్వతంత్రుడవుతాడు తప్ప జడము స్వతంత్రము ఎన్నడూ కాదు అని. కాబట్టి సో ఇక్కడే తేడా. తేడా అంటే ఎంత తేడా, పిసరంత తేడా. బట్ ఆ డిఫరెన్సే ఇట్ మేక్స్ ఎవ్రీ పాసిబుల్ డిఫరెన్స్. సో అక్కడ ఉన్నాం మనం. కాబట్టి మేము ఈశ్వరుణ్ణి అంగీకరించకుండగా కేవలము స్వతంత్రమైన బీజావస్థ ఒకటి కలదు, దానికే శరీరం అని పేరు అని చెప్పి ఉంటే మీరు చెప్పినటువంటి సిద్ధాంతంలోకే మేము వచ్చినట్టు అయ్యుండేది. కానీ మేము అలా చెప్పట్లేదు. పరమేశ్వరాధీనాతు ఇయమస్మాభిప్రాగవస్థా జగత అభ్యుపగమ్యతే నస్వతంత్ర అంతవరకు వచ్చాం. మేమేమంటున్నామంటే ఈ జగత్తునకు ప్రాగవస్థ అంటే కారణావస్థ అంటే బీజావస్థ. నేను ఎన్ని పదాలు చెప్తున్నానో చూడండి, మీకు తేలికగా తెలియడం కోసం. అంటే ఏది అవ్యాకృతము, ఈ జగత్తు వ్యాకృతము, ఆ వ్యాకృతము ఆ కారణావస్థ ఏది గలదో అది దానికి ప్రధానమనే పేరు పెట్టడంలో అబ్జెక్షన్ కాదు. దానికి ప్రధానమని పేరు పెడితే పెట్టచ్చు, పేరుదే ఉంది, అది కాదు అబ్జెక్షన్. అది జడము స్వతంత్రము అన్న దగ్గర అబ్జెక్షన్, అది జడము అస్వతంత్రము. దానిని పరమేశ్వరుడు దానిని కమాండ్ చేస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు అంటే పెద్ద ఆయన కమాండ్ చేస్తాడని కాదు, ఇక్కడ ఇది అహంకారానికి సంబంధించిన మాట కాదు. ఇది ఇది ఒక చేతనతత్వమునకు పరమేశ్వరుడు అని పేరు. ఆ చేతనతత్వము ఈ జడమైనటువంటి కారణావస్థను కమాండ్ చేస్తూ ఉంటుంది. అంటే బెత్తం ముచ్చుకుని కొడతారని కూడా కాదు, ఈ జడమైనటువంటి కారణావస్థ ఆ చేతనతత్వము యొక్క సన్నిధి యందు ప్రేరణను పొంది ప్రవర్తిల్లుతుంది అనే అభిప్రాయం. కాబట్టి ఆ చేతనుడైన పరమేశ్వరుని యొక్క అధీనంలో ఉండి ఈ మాయాశక్తి ఈ జగత్తును సృష్టిస్తుంది, అదే మేము చెప్పేది. కాబట్టి అక్కడే తేడా సాంఖ్యులకు వేదాంతులకు. అంచేతనే నేను వ్యక్తిగతంగా పలు పర్యాయములు నేను మల్లగుల్లాలు పడుతూ ఉండేవాడిని. ఎందుకంటే ఇప్పుడు సౌందర్యలహరి ఇత్యాది తంత్రశాస్త్ర గ్రంథాలు, తంత్రం తంత్రగ్రంథాలు, మళ్ళీ దానికి శాస్త్రం అని ఉపయోగం, అన్ని శాస్త్రాలే శాస్త్రం కాదనే ఉంది. గవ్వల శాస్త్రం కూడా శాస్త్రం, ఏది శాస్త్రం కాదు. గవ్వలు ఎలా వేస్తారు, రమల, అన్ని శాస్త్రాలే. ఆ తంత్రగ్రంథాల్లో ఉండేది ఏమని, ఆ శక్తి ఈ శివుణ్ణి డ్యాన్స్ చేపించేది, శక్తి అధీనంలో శివుడు ఉండేవాడు అని ఉండేది. ఆ శ్లోకాలు మేము చాలా మహోత్సాహంతో చదివేస్తూ ఉండేవాళ్ళం. శివశక్త్యాయుక్త అంటాం, అది సరే, అది శివశక్త్యాయుక్త అన్నది వెరీ పాపులర్. అందుకంటే లోపలికి వెళ్తే ఇంకా ఉన్నాయి శ్లోకాలు, ఏవేవో ఉంటాయి. సో మంచాకారే శివాకారే మంచే అంటూ ఏవో ఉంటాయి, ఇవి చదివేస్తూ ఉండేవాళ్ళం. చదివిస్తుంటే మా నాయనగారు పాపం అలా వింటూ ఉండేవారు, ఏదో కుర్రాళ్ళు వీళ్ళు ఏవో గెంతులు వేసుకుంటున్నారు, వాళ్ళ గెంతులను మనం ఎందుకు అబ్జెక్ట్ చేయాలని, దేనికే అబ్జెక్ట్ చేసేవారు కాదా, సాక్షిగా ఉంటూ ఉండేవారు. ఎప్పుడైనా వెళ్ళి ఆయన్ని ఛాలెంజ్ చేస్తే మటుకు, అంటే ఆయన మీద ఆరోపించే ప్రయత్నం చేస్తే, ఇగో ఈ శ్లోకం ఉంది చూసారా నాన్నగారు అని చూడని ఆయన్ని పుష్ చేసే ప్రయత్నం చేస్తే ఏవో అలా ఉంటాయిరా. చేతనతత్వం మీద ఆశ్రయించి ఉంటుంది తప్ప మాయాశక్తి, మాయాశక్తి చేతనతత్వాన్ని డ్యాన్స్ చేయించడం ఏమిటి నీ తలకాయ అని అని ఓ వాటాలు ఉరుకులు ఇవ్వరు. ఎప్పటికైనా వాళ్ళే తెలుసుకుంటారులే అని ఒక అభిప్రాయం. సో ఆ రకంగా అప్పటి నుంచి నాకు ఒక డైకాటమీ ఉండేది. ఏమిటంటే ఆ డైకాటమీ, ఈ తంత్ర ప్రధానంగా వీళ్ళు పూజలు అవి చేస్తూ ఉంటారు చూసారా, ఈ తంత్ర ప్రధానంగా చేస్తారు. ఇప్పుడు మీరు ఏదైనా పీఠానికి వెళ్ళారనుకోండి, అక్కడ చేత అద్వైత పీఠమే, కానీ అక్కడ చేతన పరబ్రహ్మ గురించి ఏముండదు, ఏదో ఒక దేవీ రూపం మీద ఉంటుంది మొత్తం ఫోకస్ అంతా. అమ్మాళ్ళు అంటాడు తప్ప, అరే సచ్చిదానంద బ్రహ్మాండు అమ్మాళ్ళు అమ్మాళ్ళు అంటూ ఉంటాడు. అంటే పోనీ స్త్రీమూర్తుల యందు ఉండేటువంటి ప్రేమతో అలా అంటున్నాడా,
అలా అండు. మళ్ళీ అమ్మాళ్ళు అమ్మాళ్ళు అన్నవాడే ఆవిడికి గాయత్రి అర్హత లేదు, ఈవిడికి ఓంకారం అర్హత లేదు, ఆవిడికి వేదం వినడానికి అర్హత లేదు అంటాడు. మై గాడ్, దీస్ ఫెలోస్, అమేజింగ్ ఫెలోస్, దే హవ్ గివెన్ సచ్ ఎ రాంగ్ ట్విస్ట్ టు హిందూయిజం దట్ హిందూయిజం ఈజ్ స్టిల్ సఫరింగ్. ఈవెన్ టుడే ఇట్ ఈస్ పేయింగ్ ఎ వెరీ హెవీ ప్రైస్. ఇంత చక్కటి వేదాంత శాస్త్రము బేసిస్గా ఉన్నటువంటి ధర్మము ఎంత తప్పుదారిని పోతుందో అనిపిస్తుంది. అమ్మాళ్ళు అంటాడు, సచ్చిదానంద ఆత్మకి అధీనమై ఉంటుందిరా శక్తి, చదవచ్చు కదా భాష్యాలు అని అండవు. అమ్మాళ్ళు అమ్మాళ్ళు అంటాడు, అమ్మాళ్ళకి ఫోకస్ పెడతాడు. సచ్చిదానంద ఆత్మ అండసలు ఎప్పుడు బ్రహ్మాని సచ్చిదానంద ఆత్మని ఓ బాత్భినేహి కర్త హే అమ్మాళ్ళనే అంటూ ఉంటాడు. ఆ తంత్రమే నడిపిస్తూ ఉంటారు. క్యా హో గయా, వెరీ అన్ఫార్చునేట్. యూనో ఇక్కడ భాష్యం చూడండి, పరమేశ్వరాధీనాతు ఇయం అస్మాభిహి ప్రాగవస్థ జగత అభ్యుపగమ్యతే న స్వతంత్ర. ఇది మొగాళ్ళు ఆడవాళ్ళు గోల కాదు, ఇది దానికి దీనికి సంబంధం లేదు. పరమేశ్వర అంటే మొగ అయినా, శక్తి అంటే ఆడావిడ అని అనుకోకూడదు. అవి తత్వములు, అవి దాంట్లో పురుషాస్త్రీ అనే భేదం ఉండదు. ఆ భేదం ఎక్కడో తర్వాత వస్తుంది, సృష్టిలో పాంచభౌతిక దేహం నిర్మాణం అయ్యాక వస్తుంది ఆ భేదం, వాటెవర్. సో కాబట్టి అటువంటి పరమేశ్వరుడు యొక్క అధీనంలో ఉండే ఒక శక్తి ఉన్నది, ఆ శక్తియే అవ్యక్తము, దాని నుంచే ఈ జగత్తు పుట్టింది అని మేము అలా స్వీకరిస్తాము. సాచ అవశ్యమభ్యుపగంతవ్యా, పరమేశ్వరాధీనమైన అవ్యక్తావస్థని మనం తప్పనిసరిగా స్వీకరించి తీరాలి. తదధీనత్వాత్ అర్థవత్, ఆ అవ్యాకృతావస్థ తత్, ఆ పర తత్ అంటే బ్రహ్మ, బ్రహ్మకు అధీనమై ఉండుట వలన సార్థకమవుతుంది అని సూత్రం. అటువంటి అవస్థను మనం అంగీకరించి తీరాలి. ఎందుకు అంగీకరించాలి? పరబ్రహ్మ జగత్కారణం అనిస్తే పోలేదా? మళ్ళీ మధ్యలో ఈ మాయాశక్తి అనేది ఒకటి గలదు, ఆ మాయాశక్తి పరబ్రహ్మకు అధీనంలో ఉండి ఈ జగత్తును జగద్రూపంగా ప్రకటమవుతూ ఉంటుంది. నామరూప వ్యాకరణము అనే జగత్తునకు ఈ మాయాశక్తి అనేది అవ్యాకృతము బీజావస్థ అని మధ్యలో పరబ్రహ్మ నుండియే జగత్తు పుట్టిందనొచ్చు కదా, ఈ బీజావస్థ అని మళ్ళీ ఇదెందుకు అంటే అర్థవతీహి సా. సా అంటే ఆ మాయాశక్తి అర్థవతి, ఒక ప్రయోజనము గలది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు నిద్రపోతున్నారు, నిద్రలేచారు, నిద్రలేచినప్పుడు ఒక వ్యక్తిత్వము, నామరూపాత్మకమైన వ్యక్తిత్వము, ఒక పర్సనాలిటీ ఒక్కసారిగా వికసించింది. పువ్వు మొగ్గగా, మొగ్గ వికసించి పువ్వు అయినట్టుగా వికసించింది. ఏమండి, ఇప్పుడు ఆత్మ చైతన్యము నుండి ఈ పర్సనాలిటీ వచ్చిందని చెప్పేస్తే పోతుంది కదా. అలా కాకుండా మధ్యలో నిద్రావస్థలో ఉన్న మనస్సు ఆత్మ చైతన్యము యొక్క సన్నిధిలో వికసించి ఈ పర్సనాలిటీ వచ్చింది అని మీరు మధ్యలో ఈ మనస్సు అని పెట్టి, ఈ మనస్సుకి మూలము కారణము కారణావస్థ సూక్ష్మ శరీరము లేకపోతే లింగ శరీరము అని ఒకటి పెట్టి, మనస్సు అంటే నా అభిప్రాయం నామరూపాత్మకమైన వ్యాకరణమునకు మూలమునందు ఒక సూక్ష్మ శరీరం ఒకటి గలదు, అది ఆత్మచైతన్య సన్నిధిలో వికసించింది అని మధ్యలో అది ఎందుకు పెట్టారు? డైరెక్ట్గా ఆత్మచైతన్యం నుంచే పర్సనాలిటీ వచ్చేస్తుందని చెప్పచ్చు కదా. అంటే రాదు, డైరెక్ట్గా ఆత్మచైతన్యం నుంచి పర్సనాలిటీ రాదు, మధ్యలో ఈ అజ్ఞానం అనేటువంటి ఒక అవస్థ ఉండాలి. ప్రాజెక్టర్ దీపం నుండి డైరెక్ట్గా సినిమా వచ్చేయదు, మధ్యలో ఫిలిం ఉండాలి. ఆ ఫిలిం జడమవుతుంది, జడమవుతుందంటే మీరు సినిమా దృష్టాంతంలో ఆ ఫిలిం తనంత తాను ప్రకాశించదు, ఆ ఫిలిం ఇలా తిరిగేసి ఇలా సినిమా వచ్చేది మీకు, ఆ వెనకాల ప్రాజెక్టర్ లైట్ ఉండాలి. ఈ సాంఖ్యులంత అజ్ఞానులు వాళ్లే కానీ ఇంకొకళ్ళు లేరు. వాళ్ళు ఆ ఫిలిం నుంచి సినిమా వచ్చేస్తుంది అంటారు. ఫిలిం నుంచి సినిమా ఎలా వస్తుంది? వెనకాల ఒక ప్రాజెక్టర్ లైట్ ఉండద్దా? దాన్ని మనం తప్పకుండా అంగీకరించాల్సి ఉంటుంది. ఈ ఫిలిము ఆ ప్రాజెక్టర్ లైట్కి అధీనంలో ఉంటుంది. ఎలాగా, ఇప్పుడు ప్రాజెక్టర్ లైట్ ఇలా వస్తుంది అనుకోండి, ఈ ఫిలిం ఇలా తిరిగింది అనుకోండి, ఏమంటే ఏమైనా వస్తుంది అక్కడ? ఈ ప్రాజెక్టర్ లైట్ ఎక్కడుంటే అక్కడే దాని చోటులో దాని స్థానంలో ఈ ఫిలిం ఉండి ఆ ఫిలిం తిరగాల్సి ఉంటుంది. ఫిలిం ఇటు అటు జరిగితే సినిమా ఉండదు,
కాబట్టి ప్రాజెక్టర్ లైట్కి ఫిలిం అధీనంలో ఉంది అని చెప్పక తప్పదు. కాబట్టి అయితే ఆ లైట్ నుంచే సినిమా వచ్చేస్తుందని చెప్పాయి, ఈ ఫిలిం ఎందుకు మధ్యలోను? ఇది జడము అస్వతంత్రము కదా అంటే అవసరం, అది కూడా ఉండాలి. అర్థవతి హిసా, దానికి ఒక ప్రయోజనం ఉన్నది. ఆ ప్రాజెక్టర్ లైట్ పెట్టేసి తెర పెట్టేస్తే సినిమా వచ్చేయదు. అంటే సినిమా మిథ్య సినిమా గురించే మనం మాట్లాడుతున్నాం, మనం సత్యమైన సినిమా గురించే మాట్లాడటలేదు. ఆ మిథ్య సినిమాకి ఈ మాయాశక్తి కావాలి. మరి మిథ్యా సినిమాకి నిజమైన మాయాశక్తి కావాలని అక్కర్లేదు కదండి. నిజమైన మాయాశక్తిని మేము అన్నామా ఏమి? మేము అలాగ అంటనే లేదు. దాన్ని మాయా అనే విశేషణం వేసి ఎండలో కూర్చున్నారు పర్వాలేదు. మాయా అనే విశేషణం వేసే పెట్టే ముందే దాన్ని యా మాస మాయా అని చెప్పనే చెప్పినాము. కాబట్టి అది ఉండాలి, ఆ మాయాశక్తి ఉండాలి. అది లేకుండా, మాయాశక్తి లేకుండా ఈ శుద్ధ చైతన్యం నుంచి ఈ జగత్తు నామరూపాత్మకమైన జగత్తు వచ్చేయదు. మిథ్య అయినా కూడా ప్రకటన అవ్వదు. ప్రకటన అవ్వాలంటే ఆ మాయాశక్తి ఉండాలి. శంకరులు అలా అన్నారా? దీన్ని ఎవడో ఇంకో శంకరులు, మరో శంకరులు, అందరూ శంకరులే. ఇప్పుడు దీంట్లో శంకరులు కానీ ఇదో పెద్ద మోసం అన్నాడు ఓ మహాకవి. ఎందుకంటే ఓ శ్లోకాలు ఉంటాయి, లింగాష్టకము, ఇది శంకరాచార్య విరచితం అని ఉంటుంది. అది ఏ శంకరులో తెలీదు. ఇదో పెద్ద మోసం అన్నాడు. నాకు ఆ మాట ఆయన అనేదాకా నాకు తెలియలేదు. ఇది ఏమిట్రా అని నేను మల్లగుల్లాలు పడుతున్నా. ఇప్పుడు కావ్యకంఠ గణపతి మీన్ గారు అన్నారు ఇది మోసం అండి అన్నాడు ఆయన. అవును కదా మళ్ళా అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతిదీ శంకరుడని రాసేయటం. ఇలాంటి మోసం ఒకటి నేను చూశాను కూడా. మోసం అంటే కన్నింగ్, కన్నింగ్ అనమాట, అతి తెలివితేటలు. నేను ఒకటి చూశాను, పూజ్య స్వామీజీ బుక్ ఒకటి ఉంది, పూర్ణమద పూర్ణమిదమ్మ ఉంది. ఆయన శిష్యుడు ఒకడు దాన్ని అనువాదం చేశాడు. అనువాదం చేయొచ్చు, తప్పే ఉంది అనువాదం. ఇప్పుడు పూజ్య స్వామీజీ బుక్ను ఎవరైనా అనువాదం చేయొచ్చు. తత్వవేదానంద గారే అనువాదం చేయాలనేమి శిలాశాసనం ఏం లేదు. ఎవరో అడిగారు నన్ను, అంటే అలాంటి శిలాశాసనం ఏం లేదని మీరు చేసుకోండి, నేను మానేసాను అనువాదాలు చేయడం అని కూడా నేను డిక్లేర్ చేశాను. సో ఎవరో అనువాదం చేశారు. అనువాదం చేసి రచన స్వామి దయానంద సరస్వతి అని ప్రింట్ చేసి పారేశారు. ఐ సెడ్ ఇట్ ఈస్ రాంగ్, అది మోసం. అది మోసం అంటే కొంచెం పరుషంగా ఉంది, కానీ ఓ రకంగా మీకు తెలియకుండానే మీరు ఒక చిన్న మోసాన్ని ప్రాక్టీస్ చేశారు. మీరు మోసం అని అనుకుని ఉండకపోవచ్చు, మీకు ఆ ఇంటెన్షన్ ఉండి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఇట్ అమౌంట్స్ టు కన్నింగ్నెస్. ఎందుకంటే ఈ రచన ఈ తెలుగులో ఉన్నది ఆయింది కాదు, ఇంగ్లీష్లో ఉన్నది ఆయింది. ఇంగ్లీష్లో ఆయన చెప్పేదానికి వీడు తెలుగులో ఏదో రాస్తాడు. ఆయన ఇంగ్లీష్లో సన్ ఆఫ్ ది సాయిల్ అని రాస్తే వీడు మట్టి పుత్రుడు అని రాస్తాడు. ఆయనేమో హిరణ్య గర్భుడు అని రాస్తే వీడు బంగారు గురుడు అని రాస్తాడు. ఆయన పరమహంస అని రాస్తే వీడు గొప్ప బాతు అని రాస్తాడు. పేరేమో మళ్ళీ తన పేరు పెట్టాడు, పేరు మాత్రం ఆయనదే ఉంటుంది. ఇది మోసం, ఇది తెలియకుండా చేసిన మోసం, అమాయకంగా చేసిన మోసం. పోను మీరు అలా అనుకుంటే నాకే అభ్యంతరం లేదు. కొంతమంది అలా అమాయకంగా ఇలాంటి పొరపాటును చేస్తారు, కొంతమంది కన్నింగ్గానే చేస్తారు. నేను అటువంటి వాళ్ళని ఎరుగుదును. కాబట్టి ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే ఆ మాయాశక్తి అనే జడము అస్వతంత్రము పరమేశ్వర చైతన్య అధీనము అయినటువంటి మాయాశక్తి దాని రోల్ దానికి ఉంది. అర్థవతి, ఇట్ హ్యాజ్ ఏ పర్పస్ టు సర్వ్, వితౌట్ దాట్ మీకు జగత్తు ఆవిర్భవించదు అని ఆయన అంటున్నారు. ఏమంటున్నారు చూడండి, ఇది పట్టుకున్నాడు ఇంకో శంకరులు, పట్టుకుని ఓ శ్లోకం రాసి పారేశారు. నహి తయా వినా పరమేశ్వరస్య సృష్టృత్వం సిద్ధ్యతి. నేను దీన్ని తెలుగులో అనువాదం చేస్తాను, వెంటనే మీరు దాన్ని పట్టు. ఆమె లేకుండా, తయా వినా, ఆమె లేకుండా, అయ్యవారు పరమేశ్వరుడు అయ్యవారు సృష్టి చేయలేడు అని చెప్తే అది ఎలా ఉంది? మీరేం చేశారు, ఆ పరమేశ్వర అనే చైతన్యతత్వాన్ని ఓ మొగాన్ని చేసి పెట్టారు. శంకరులు తయా అంటే ఆయన అభిప్రాయం ఆమె అని కాదు. ఆయన అభిప్రాయం పై చూసుకోండి, ఆయన ఏమంటున్నారంటే బీజావస్థ అవ్యాకృత అవస్థ అంటున్నారు. అవస్థ అన్నది స్త్రీలింగ శబ్దం, అందుకోసం తయా అన్నారు. అంతేగాని ఆమె లేకుండా అని కాదు.
అమ్మవారు లేకుండా అయ్యవారు సృష్టి చేయలేరు అంటే ఇది ఇదేమి పురాణమా లేకపోతే లోక వ్యవహారమా లేకపోతే ఫిలాసఫీయా ఇది? వాట్ ఈస్ దిస్? సో అలాగంటే ట్విస్ట్లు ఇవ్వకూడదు. కాబట్టి ఆ మాయాశక్తి లేకుండగా పరమేశ్వరుడు తనంత తానుగా ఈ జగన్నాటకాన్ని ఆడేస్తున్నాడు అనే మాట కుదరదు. మీరే దృష్టాంతం చూసుకోండి, మీకే అప్లై చేసుకోండి. మీలో ఆ ఎరుక గలదు. మీరు పొద్దున్న లేస్తూనే ఒక పెర్సన్లాగా వికసించి కూర్చుంటారు. ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, నా కొడుకులు, నా కోడళ్ళు, నా మనవళ్ళు అంటూ దిస్ రిటైర్డ్ 75-80 ఇయర్ ఓల్డ్ గై, హీ యూజెస్ దట్ లాంగ్వేజ్, హీ టాక్స్ దట్ లాంగ్వేజ్, హీ డజంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ లాంగ్వేజ్. లోకంలో వాళ్ళు పాపం అలాగే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు. లోకంలో వాళ్ళు అలా ఉంటారు. ఓ ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి నాకు సహస్ర చంద్ర దర్శనం చేస్తున్నారయ్యా వీళ్ళు మనవాళ్ళు అందరూ, నువ్వోసారి వచ్చి నన్ను ఆశీర్వదించు అని నన్ను కోరారు. అంటే నేను తప్పకుండా వస్తానండి, ఐ రెస్పెక్ట్ యూ, యూఆర్ ఎ గ్రేట్ స్కాలర్ ఆఫ్ ఫిజిక్స్, తప్పకుండా వస్తాను. పెద్దవారు అయ్యారు, మీరు రిటైర్ అయ్యి పెద్దవారు అయ్యారు కాబట్టి పిల్లలందరూ ఈ రకమైన ఉత్సవం చేయటం ఎంతో శోభగా ఉన్నది, నేను తప్పకుండా వస్తాను. బట్ ఆన్ దట్ డే నేను రాను, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి, వస్తాను, ఏవో రెండు పుస్తకాలు కూడా మీకు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాను నేను. ఐ డోంట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్ టు దాట్ బికాజ్ దే వర్ నెవర్ ఎక్స్పోజ్ టు వేదాంత. వేదాంతానికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళ మాట ఏమిటి? హౌ ఆర్ దే అన్నది చూసుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అస్తు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పొద్దున్న నిద్ర లేస్తూనే ఒక శతపత్రం ఉంటారు, 100 రేకుల పద్మంలాగా వికసిస్తాడు వీడు. 100 రేకులు ఉంటాయి పద్మానికి. అలాగే వీడు కూడా వికసించేపటికి 100 ఐటమ్స్ ఉంటాయి వాడి సైకిల్లో. ఫుల్గా వికసించి ఉంటాడు ఒక పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ అనేది ఆత్మ చైతన్యం నుంచి రాదది, దాన్ని ప్రకాశమే వస్తుంది తప్ప ఆ పర్సనాలిటీ రావడానికి ఆ పర్సనాలిటీకి ఆత్మ చైతన్యానికి మధ్యలో ఓ ఎలిమెంట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఆ ఎలిమెంటు ఆ పర్సన ఆ చైతన్యంలో ప్రకాశించి ఈ పర్సనాలిటీ వచ్చింది. ఆ ఎలిమెంట్, ఈ పర్సనాలిటీ సత్యమా మిథ్యయా? మిథ్య అంటే ఆ ఎలిమెంటు అది అజ్ఞానము, అజ్ఞానం నుంచి వస్తుంది మిథ్య. సర్పం ఎక్కడి నుంచి వచ్చింది? రజ్జు సర్పభ్రాంతిలో సర్పం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం నుంచి వచ్చింది. కాబట్టి ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం నుండి ఈ పర్సనాలిటీ అన్నది ప్రకటమవుతుంది. మీకు రహస్యం చెప్పమంటారా? సంసారి బయటుండే వాటితోటి ఎప్పుడూ అన్హ్యాపీగా ఉంటాడు. సంసారి హీజ్ అన్హ్యాపీ విత్ హిస్ ఫైనాన్సెస్, డిస్సాటిస్ఫైడ్, ఉన్న ఫైనాన్సెస్తో డిస్సాటిస్ఫై అయి ఉంటాడు. అందరూ ఇప్పుడు రిక్షా పుల్లరు, అతని జేబులో 50 కాగితం, 10 కాగితం, 20 కాగితం ఉంటాయి. అతను హీస్ డిస్సాటిస్ఫైడ్. ఎందుకంటే అతను సాయంకాలం ఆల్కహాల్ పుచ్చుకోవాలి, మధ్యాహ్నం సినిమా చూడాలి, ఈ మిగిలిన డబ్బులు భార్యకి వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి, ఇంకో 20 రూపాయలు తక్కువ పడుతున్నాయి అతనికి. అతని క్యాల్కులేషన్లో హీ డజన్ క్యాల్కులేట్ అబౌట్ నెక్స్ట్ డే, ఆ రోజుకి 20 రూపాయలు తక్కువ పడుతున్నాయి, దేర్ఫోర్ హీస్ డిస్సాటిస్ఫైడ్. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 50,000 కోట్లు ఉన్నాయి ఇప్పుడు, హీఈస్ డిస్సాటిస్ఫైడ్. ఎందుకో తెలుసిన, 6 మంత్స్ బ్యాక్ ఆయనకి 66,000 కోట్లు ఉండేవి, ఇప్పుడు 50,000 కోట్లకి తగ్గిపోయింది. అంచేత ఆయన డిస్సాటిస్ఫైడ్. ఏ బ్యాంక్రప్ట్ ఇండస్ట్రియలిస్ట్ లివ్స్ ఏ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దాన్ ఏ కామన్ పూర్ మ్యాన్ వాటెవర్. సో డిస్సాటిస్ఫైడ్ విత్ వెల్త్, డిస్సాటిస్ఫైడ్ విత్ చిల్డ్రన్, వాళ్ళకేవో ఉంటాయి, సమ్ డిస్సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్వేస్ దేర్. అందరూ పిల్లలందరూ ఒక్కలా ఉండరు కదా, ఏదో డిస్సాటిస్ఫాక్షన్. డిస్సాటిస్ఫైడ్ విత్ గ్రాండ్ చిల్డ్రన్, డిస్సాటిస్ఫైడ్ విత్ హౌస్, 3 బెడ్రూమే ఉంది, ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుండు. ఒక అమ్మగారికి ఒక కోరుకుండేది, ఈ కిచెన్ కొంచెం చిన్నదిగా ఉంది, దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలని. నేను అడుగుదాం అనుకున్నా, మీరు ఎంతమంది అతిథులకి భోజనం పెడతారు? రోజు అక్కర్లేదు, వారానికి ఎంతమంది అతిథులకి భోజనం పెడతారు? నాకు తెలిసి ఆవిడ ఎప్పుడూ ఏ అతిథికి వండి అన్నం పెట్టలేదు. ఏ అతిథికిను ఎప్పుడు? ఎందుకు ఈ కిచెన్ ఎక్స్టెండ్ చేయడం? ఎందుకు ఉన్న కిచెనే ఎక్కువ అయిపోతుంటే. సో కాబట్టి ఇదంతా కూడా
డిస్సాటిస్ఫైడ్ విత్ ది వాట్ ఈజ్ ది. ఇప్పుడు కిచెన్లో ఏవో వస్తువులు ఉంటాయి, డిస్సాటిస్ఫైడ్ విత్ దెమ్, డిస్సాటిస్ఫైడ్ విత్ ద ఫ్లోరింగ్, డిస్సాటిస్ఫైడ్ విత్ ది రూఫ్, డిస్సాటిస్ఫైడ్ విత్ దిస్, డిస్సాటిస్ఫైడ్ విత్ దాట్. సంసారి ఎప్పుడూ కూడా బాహ్య వస్తువులన్నింటి ఎడల డిస్సాటిస్ఫై అయి ఉంటాడు. ఏమండి, వెరాజ్ వేదాంత్ ఎలా ఉంటాడో తెలిసినా, హీ సాటిస్ఫైడ్ విత్ హిస్ బ్యాంక్ అకౌంట్, హీ సాటిస్ఫైడ్ విత్ హిస్ డ్వెల్లింగ్, ఎక్కడ ఉంటే అక్కడ హీ సాటిస్ఫైడ్ విత్ హిస్ డెల్లింగ్, హీ సాటిస్ఫైడ్ విత్ హిస్ సరౌండింగ్స్, హీ సాటిస్ఫైడ్ విత్ హిస్ స్టూడెంట్స్, హీ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్, బట్ హీ ఈజ్ నాట్ సో సాటిస్ఫైడ్ విత్ ఇన్నర్. వెరాజ్ సంసారి హీ సాటిస్ఫైడ్ విత్ హిజ్ ఇన్నర్. ఎందుకంటే వాడి ఇన్నర్ అనేది ఒకటి ఉందని కూడా వాడు పట్టించుకోడు. ఆ ఇన్నర్లో కోపాలు ఉంటాయంటే ఉంటాయి, మరి అవసరమే కూడాను. దాంట్లో ద్వేషం ఉంటే ఉండాలి ద్వేషం, దట్ ఈస్ ఫైన్. లోభం ఉందంటే, లోభం లేకపోతే ఈ లోకంలో బతకడం కష్టం, కాబట్టి అది కరెక్టే. పిల్లలు చెప్పిన మాట వింటారు లేదని చెప్పేసి వాళ్ళ మీద అటాచ్మెంట్ ఉంటే, మరి అటాచ్మెంట్ లేకపోతే సంసారం ఎలాగుంటుంది? వీళ్ళందరినీ పైకి తీసుకొచ్చాక అటాచ్మెంట్ లేకపోతే ఎలాగా? దేర్ ఫోర్ అది కరెక్టే. హీఈస్ పెర్ఫెక్ట్లీ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ సైడ్ సంసారి. హీఈస్ అన్హ్యాపీ అండ్ డిస్సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్. ఇది సంసారి. వెరాజ్ జిజ్ఞాసు ఎలా ఉంటాడో తెలుసునండి, హీఈస్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్. వాడి పుస్తకంతో హీ సాటిస్ఫైడ్, ఎంత పాత పుస్తకమైనా హీ సాటిస్ఫైడ్ విత్ ఇట్, దానికి ఉన్న అట్ట ఎంత బాగులేకపోయినా హీ సాటిస్ఫైడ్ విత్ ఇట్, నెత్తి మీద వస్త్రం ఎంత బాగున్నా ఎంత బాగులేకపోయినా హీ సాటిస్ఫైడ్ విత్ ఇట్, అవుట్ సైడ్ కొంచెం ఒక్కగా ఉన్నా చలిగా ఉన్నా హీ సాటిస్ఫైడ్ విత్ ఇట్, బట్ హీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిజ్ ఇన్నర్, బికాస్ హీజ్ ఇన్నర్ ఆ లోపల ఆ పరిచ్ఛేదం, నేను ఫలానా అనే పరిచ్ఛేదము, హీ కెనాట్ లివ్ విత్ ఇట్. He has to discover his fullness. Brahma ee varaku vadiki satisfaction undadu. Neeku indra padavi isthananna satisfaction undadu. Nuvera brahmavi, nuvu nene. Vishwamitra maharshi ayan tapassu chestadu. Tapassu chesthe nivu rushi vayya antadu brahmadevudu vache. Not satisfied. Rushihi darshanat, gayatri mantraanni drashtavi nuvu, not satisfied. గాయత్రీదేవి వేరు నేను వేరు అయితే సాటిస్ఫాక్షనే ఉంది. నీవు మహర్షివి, నాట్ సాటిస్ఫైడ్, నాట్ సాటిస్ఫైడ్. గొప్ప మహర్షులు చాలామంది ఉన్నారు, ఇంకా ద్వైతం అలాగే ఉన్నదిగా. నీవు బ్రహ్మర్షివి అంటే నౌ సాటిస్ఫైడ్. వశిష్ఠుడు కూడా బ్రహ్మర్షే అంటే నీకు వశిష్ఠుడికి తేడా లేదు, నీకు వశిష్ఠుడికి తేడా లేదు, ఇద్దరు ఒకటే. Now satisfied. ఇన్నర్ కాబట్టి వేదాంతం చదువుకునే వాళ్ళు ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. వేదాంతాన్ని ఒక తంతుగా కన్వర్ట్ చేసి కూర్చోబెట్టకూడదు. దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ఎక్స్పాన్షన్, అలా ఎక్స్పాన్షన్ అవుతూ ఉండాలి. అస్తు కాబట్టి ఆత్మ చైతన్యానికి ఈ వ్యక్తిత్వానికి మధ్యలో అజ్ఞానం అనే అవస్థ ఒకటి కలదు. ఇది మనిషి విషయంలో స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ ఉన్నదాన్ని మీరు ఎక్స్ట్రాపొలేట్ చేయండి. హిరణ్య గర్భుడికి పరబ్రహ్మకి మధ్యలో మాయాశక్తి అనేటువంటి ఒక తెర యవనిక గలదు. అది అవసరం కూడా. అది లేకపోతే ప్రథమ జీవుడు పుట్టుట, ఆ ప్రథమ జీవుడు హిరణ్య గర్భుడు ఈ జగత్తును సృష్టించుట అనేది పొసగదు. కాబట్టి నువ్వు జగత్కారణాన్ని వెతుకుతున్నావు కనుక, లేదా గౌడపాదాచార్యుల్లాగా మాకు జగత్ కారణం అక్కర్లేదు అని మీరు కూర్చుంటే మీకు ఎవరో వచ్చి చెప్పేది ఏమీ లేదు. అద్వైత పరబ్రహ్మయే ఉంటుంది, ఇంకేం ఉండదు. కాదు, మాకు జగత్కారణం కావాలని నువ్వు వెతుకుతున్నావు కనుక ఈ మాయాశక్తి అనేది ఒకటి మధ్యలో పెట్టుకోక తప్పదు. ఆ విధంగా మాయాశక్తికి సార్థకత లభించినది. ఎందుకంటే మాయాశక్తి లేకుండా శుద్ధ చైతన్యమునందు సృష్టృత్వము అంటే సృష్టికర్త అనే స్టేటస్ రాదు. శక్తిరహితస్య తస్య ప్రవృత్త్యనుపపత్తేహే. ఎందుకంటే పరబ్రహ్మయందు ప్రవృత్తి ఉండదు. ప్రవృత్తి అంటే మూమెంట్, కదలిక, చేష్ట ఉండదు. ఆ శక్తి ఉన్నప్పుడే చేష్ట ఉంటుంది. మీకు నేను ఇది చూపించాను కదా, ఇంతకుముందు చూపించాను, మళ్ళీ ఇంకోసారి చూపిస్తా. ఎదురుకుండా ఉంది,
బ్యాటరీ పనిచేస్తుందని ఆశిద్దాం. ఇది పరబ్రహ్మ. ఏమండి ఇప్పుడు ఏముంది, కనపడుతోంది? ఏమన్నా కనపడుతోందా లేదా? ఇప్పుడు ఏం కనపడలేదా? లైట్ వెలుగుతోందిగా. ఏ అక్షరమో కనపట్లేదా? అంటే బ్యాటరీ అయిపోయి ఉంటుంది. నథింగ్, ఈ బ్యాటరీ కాదు, బటన్, ఏమీ కనపట్టలేదు. అంటే అక్షరాలు కనపడ్డాయా? ఏం అక్షరం? P1 కనపడుతోందా? P1 చూడండి, ఉందనుకోండి P1. ఓకే, P1 ఉందా? ఈ P1 ఎక్కడి నుంచి వచ్చింది? దీని నుంచి వచ్చిందా, ఈ రౌండ్ నుంచి వచ్చిందా చెప్పండి. రెండు ఉండాలండి, ఇది ఉండాలి. లైట్ లేకపోతే రాదు, లైట్ ఉండి తిరగకపోతే రాదు. లైట్ లేకుండా తిప్పామనుకోండి P1 ఉండదు. లైట్ ఉంది కానీ తిప్పలేదు అనుకోండి P1 ఉండదు. కాబట్టి P1 ఉండాలంటే ఈ మూమెంట్ ఉండాలి, లైట్ ఉండాలి. అలాగే జగత్తు ఉండాలంటే శక్తి ఉండాలి, పరమేశ్వరుడు ఉండాలి. మీరు గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ మూమెంట్ అంటే దృష్టాంతం అంటే మరి ఒక అంశంలోనే తీసుకోవాలి. ఇక్కడ మూమెంట్ చేతిలో ఉంది కదా, లైట్లో లేదా, అలా మొదలు పెట్టకూడదు. ఓకే, ఓన్లీ టు ఏ స్మాల్ పాయింట్ దృష్టాంతం. అదొక సమస్య. అంటే శక్తిని మీరు ఇన్వోక్ చేయకుండా పరమాత్మ నుండి జగత్తు ప్రకటమగుట అనేది సంభవము కాదు. దీన్ని శివుడు శక్తి అని ఒక దంపతుల రూపంగా భావన చేయటంలో తప్పేం కాదు. ఆది దంపతులు అండంలో దోషమేం లేదు అది, కానీ ఇట్ ఈజ్ ఆల్ అధ్యారూపము. అక్కడ ఒక మగవాడు ఆడుది అనే పరిస్థితిని ఎందుకు కల్పించాల్సి వచ్చిందంటే పురాణము లోకానువాద రూపము. పురాణం అంటే రెండింటిని మీరు అర్థం చేసేసుకుంటే మీకు పురాణతత్వం తెలిసిపోతుంది. పురాణము అతిశయోక్తి ప్రధానము, పురాణము లోకానువాద రూపము. ఇప్పుడు లోకంలో సృష్టి ఎలా జరుగుతోంది? మగ ఆడ కలిసి సృష్టి జరుగుతోంది. కాబట్టి దేవుడి దగ్గర కూడా అంతే. అంటే వీడు దేవుడి దగ్గర సృష్టిని వీడు తెలిసి చెప్పిన మాట కాదు, అది ఊరికే లోకంలో ఉండేదాన్ని ఎక్స్ట్రాపులేట్ చేశాడు. లోకానువాదము అది పురాణం, పురాణంలో అలాగే చెప్తారు. కాబట్టి దీని మీద ఇంకా మీకు అబ్జెక్షనే లేదు. దట్ ఈస్ హౌ దే డీల్ విత్ ఇట్. వేరే ఉపనిషత్తులు లోకానువాద రూపంగా ఉండవు. లోకానికి ఆపోజిట్గా ఉంటాయి. ఇక్కడ లోకానువాద రూపంగా ఉండవు. దట్ ఈస్ 1. పురాణంలో అతిశయోక్తి ఉంటుంది. మొన్న ఒక ఆయన వ్యాసం రాశాడు, పెళ్ళయ్యి నాటికి వ్యాసం పత్రికలో. ఈ పత్రికలు వస్తూ ఉంటాయి చూడండి, ఆధ్యాత్మిక మాసపత్రికలను వస్తూ ఉంటాయి. ఎవడి పత్రిక వాడిది, ఎవడి దుకాణం వాడిది అన్నట్టుగా ఎవడి పత్రిక వాడిది. పూర్వం ఏదో ఒకటో మౌంటైన్ పాత్ అని రమణాశ్రమం నుంచి, ప్రబుద్ధ భారత్ అని రామకృష్ణ మిషన్ నుంచి వచ్చేవి. వెర్నాక్యులర్లో కూడా ఉండాలి అని స్లోగా లోకల్ లాంగ్వేజెస్లో రావడం ప్రారంభించి ఇక్కడ రామకృష్ణ ప్రభ ఇలాంటివేవో ప్రధానమైన వచ్చేవి. ఆ తర్వాత శృంగేరి వారు ఒకటి మొదలుపెట్టారు, ఇంకొకటి కామకోటి వారు మొదలుపెట్టారు. వాళ్ళు పీఠాధిపతులు కాబట్టి దాంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, అంగబలం అర్థబలం ఉంటుంది, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, చేస్తారు, విచ్ ఇస్ ఫైన్. దాంట్లో వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ ప్రోగ్రాములు అన్నీ ప్రింట్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ ఫైన్. దీన్ని చూసి ఇంక ప్రతి వాడు మొదలుపెట్టారు. ఓ పత్రిక ఒకటి ప్రచురిస్తూ ఉన్నాడు, అలాంటి పత్రిక ఒకటి ఉంది, దాంట్లో వ్యాసం, ఒక పెద్ద రీసెర్చ్ వ్యాసం. ఏమిటంటే రీసెర్చ్, రాముడు పెళ్ళయ్యి నాటికి ఎవళ్ళ వయస్సు ఎంతెంత. వాట్ ఎ రీసెర్చ్ ఇట్ ఈస్. ఏమండి ఓకే కంక్లూషన్స్. సీత వయస్సు 6 సంవత్సరాలు. నాకు కుర్చీలో కూర్చొని చదువుతుంటే కింద పడిపోయినంత పని అయింది నాకు. ఐ ఫెల్ ఆఫ్ ది చైర్. 6 ఏళ్ళ రామరామ అంటే ఈయన ఈ బాల్య వివాహం వేషం వేస్తున్నాడు అనమాట. సీత వయస్సు 6 ఏళ్ళు, రాముడు వయస్సు 13 ఏళ్ళు. ఓకే, నాకు అర్థమైపోయింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో. ఈ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలిసిపోయింది. ఈ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బాల్య వివాహాలనే వ్యామోహం నుంచి వచ్చింది.
దశరథ మహారాజు వయస్సు 60,000. ఓర్విడితస్సది ఈ 6కి 13కి 60,000కి ఎవరా సవాళ్ళండి? ఇది ఎలా ఉందంటే, నా అగ్గ వస్త్రమేమో 1/2 కేజీ బరువు, నా పుస్తకం 2 కేజీలు, కానీ నా వాచి 1000 కేజీలు అన్నట్టుగా ఉంది. అలా ఉంటుందండి, అమేజింగ్. ఆ అజ్ఞానము యొక్క అవస్థ ఎలా ఉంటుందన్నది చెప్పశక్యం కాదు. అమేజింగ్ అంటే అమేజింగ్. అది గొప్ప వ్యాసం. అది నేను నాకు తల తిరిగిపోయింది, కానీ అది ఇట్ ఈస్ నైస్లీ పబ్లిష్డ్. ఆ వ్యాసం రాసిన అతను ఆ పత్రిక ఆయన ఎప్పుడైనా కనబడితే ఇటువంటి బూజు పట్టిన భావాలతో వ్యాసాలు ప్రశ్నించగాయని చెప్పాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పుడప్పుడు అసలు నాకు కనబడుతూ ఉంటాడు ఆ పత్రిక ప్రచురించే అతను. వ్యాసం వేసేప్పుడు కొంచెం చూసుకోరాడు ఆయన, బూజు పట్టిన వ్యాసాలు వేయకు, బూజు పట్టిన భావాలు చాలా తప్పది. ఆ రాసిన వాడికి ఈ బాల్య వివాహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. బాల్య వివాహానికి రాముడి కాలానికి సంబంధమేం లేదమ్మా. బాల్య వివాహం అన్నది ముస్లింల యొక్క రాజ్యకాలంలో వచ్చింది. అలావుద్దీన్ ఖిల్జీ, తుగ్లక్, తర్వాత బాబర్, హుమయూన్ వీళ్ళందరూ పరిపాలించి టైమ్స్లో ఇక్కడ బహమనీ సుల్తాన్సు ఆ పరిపాలనా కాలంలో వచ్చింది. అది దానికినూ స్మృతులకి సంబంధం లేదు. స్మృతులు అన్నిటినీ పరిశీలించి స్మృతులు బాల్య వివాహాన్ని సపోర్ట్ చేస్తున్నాయని చెప్పడానికి వీల్లేదు అని రాశారు మహావిద్వాంసులు. పండితులే అలా రాశారు. కాబట్టి వీళ్ళకేమీ తెలీదు, వీళ్ళేమీ చదువుకోలేదు, వీళ్ళకి తెలుసున్నది సున్నా. కానీ ఏవో వ్యామోహాలతోటి ఏవో రాస్తూ ఉంటారు. కాబట్టి పురాణము వెర్రితలలు వేయకపోతే పర్వాలేదు. కాబట్టి శివుడు పార్వతి ఆది దంపతులు ఒక ఉపాసన, పర్ఫెక్ట్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఆ సందర్భంలో శివశక్త్యాయుక్త అని మీరు అన్నా కూడా ఏమీ సమస్య కాదు. బట్ అల్టిమేట్లీ అది ఒకడు మొగాడు ఆడది అనే మాట పక్కన పెట్టి శివుడు అంటే పరమేశ్వరుడు, పార్వతి అంటే మాయాశక్తి, పర్వతపుత్రి అంటే పర్వతం అంటే ఏమిటి, జడము కాదు. ఆ పర్వతం అనే పదంలో మీకు అర్థం తెలియట్లేదా? మాయాశక్తి అదనమాట. ఎనీవే, నహి తయా వినా పరమేశ్వరస్య సృష్టృత్వం సిద్ధ్యతి, శక్తిరహితస్య తస్య ప్రవృత్తి అనుపపత్తే. ఇది ఒకటి. కాబట్టి ఇక్కడ చర్చ ఏమిటి, నేను పురాణంలోకి పట్టుకెళ్ళా, ఇంకా నాకుండే ఫ్యాడ్ను బట్టి నేను అలా చేశా. ఇక్కడ ఉన్న ఇష్యూ ఏమిటంటే ఆ మాయాశక్తి పరమేశ్వరాధీనమైన తత్వము తప్ప ప్రధానమనబడే స్వతంత్ర తత్వము కాదు అని చెప్పడమే ఆయన యొక్క అభిప్రాయం. అలా చెప్పడానికి మరొక హేతువును సూచిస్తున్నారు. ఏమని, ముక్తానాంచ పునరనుత్పత్తి. ఇప్పుడు మోక్షాన్ని పొందినవాడు ఉంటాడు, మోక్షాన్ని పొందినవాడు తిరిగి జన్మించడు. ఇప్పుడు మీరు కనుక పరమేశ్వరాధీనమైన మాయాశక్తిని అంగీకరించకపోతే, లేకపోతే మాయాశక్తి నుంచి జగత్తు వచ్చింది, జగత్తు వచ్చిందంటే జన్మ మరణాలు వచ్చాయని అర్థం. అందరూ పుట్టి మరణించడం అనే పరిస్థితి వస్తుంది జగత్తులో భాగంగా. ఆ మాయాశక్తి పరమేశ్వరాధీనము కాదు, స్వతంత్రము అన్నారనుకోండి, అప్పుడు ఒకడు మోక్షమును పొందుట, పొంది మళ్ళీ పునర్జన్మ లేకుండుట అనే పరిస్థితి ఉండదు. అప్పుడు ఏమైపోతుందంటే మోక్షాన్ని పొందిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టేయాల్సి ఉంటుంది, మళ్ళీ జన్మలోకి రావాల్సి ఉంటుంది. అంటే ఇంకా మోక్షమే మోక్షం కాకుండా పోతుంది. ఇవన్నీ మోక్షశాస్త్రాలు. ఇక్కడ మోక్షం లేకపోతే ఇంక ఈ శాస్త్రం అనవసరం. ఇది అకాడమిక్ వర్క్ కాదు ఇది. కాబట్టి మోక్షము యొక్క పవిత్రతను, దాని యొక్క శాంక్టిటీ, వ్యాలిడిటీ నిలబెట్టాలి అంటే ఆ మాయాశక్తి పరమేశ్వరాధీనమై ఉంటుందని చెప్పాలే తప్ప స్వతంత్రము అని చెప్పుటకు వీలు లేదు. కుతః, ఎందువలన, విద్యయా తస్యా బీజశక్తేర్ దాహాత్. చూడండి, మాయాశక్తి అజ్ఞాన రూపంగా ఉంటుంది, అది జ్ఞానము చేత నశించిపోతుంది. దాని నుంచి జగత్తు పుట్టాలి అంటే పుట్టుక, మృత్యు, మరణము అనేవి రావాలి అంటే అజ్ఞానం ఉండాలి. అజ్ఞానం ఉంటేనే పుట్టుక మరణము. చూడండి అది ఎంత పెర్ఫెక్ట్గా సూట్ అవుతుందో. మీరు, మనం మాట్లాడుతున్నది కాస్మిక్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాం, బట్ దాన్ని మీరు సరిపోల్చి చూసుకునే అర్థం చేసుకోవచ్చు. దేంతో సరిపోల్చి చూసుకోవాలి? మీతో మీరు సరిపోల్చి చూసుకోవాలి. మీరు నిద్రపోతున్నారు, మీకు పుట్టుక మరణము ఉన్నాయా నిద్రలో? లేవు. నేను పుట్టాను,
నేను ఏదో పార్టీ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలని ఈ పిచ్చి ఉన్నదా నిద్రలో? లేదు. తర్వాత నేను చచ్చిపోతానేమో, ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతికితే బాగుంటుంది కాబట్టి ఆయుష్య హోమం చేసుకుందాము, షష్ఠి పూర్తి బాగా చేసుకుంటే ఇంకా 20 ఏళ్ళు ఇస్తారు, ఇంకో 10 ఏళ్ళు ఆయుర్దాయం వస్తుంది, సహస్ర చంద్ర దర్శనం చేసినట్లయితే 100 ఏళ్ళు బతికేస్తాడు అని ఈ ఇష్యూస్ ఉన్నాయా నిద్రావస్థలో? లేవు. ఇవి పుడుతూనే వచ్చాయి. ఆ పుట్టడం కాదు, నిద్ర తెలివి వస్తూనే ఆ పర్సనాలిటీ, శతపత్రం అన్నాను కదా, 100 రేకుల పద్మం, ఆ పర్సనాలిటీ వికసించినప్పుడు ఈ 2 దాంట్లో ఉన్నాయి. ఓ రేకు పుట్టుక, ఇంకో రేకు మరణము. ఇవి ఈ శతపత్రం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం నుంచి వచ్చినాయి. కాబట్టి అజ్ఞానం లేకుండా పుట్టుక మరణము ఉండవు. పుట్టుక మరణము అన్నవి అజ్ఞానం నుండి పుడతాయి. సపోజ్ ఈ అజ్ఞానం అనేది స్వతంత్రంగా ఉన్నదనుకోండి, దానిపైన ఆత్మ చైతన్యం అంటూ ఏదీ లేదు, అది స్వతంత్రంగానే ఉంటుంది అన్నప్పుడు అది నశించదు. అది నశించకపోతే వీడికి చావు పుట్టుకలు తొలగవు, తొలగకపోతే ముక్తే లేదు. వేరాజ్ అజ్ఞానం అనేది ఒక శక్తి, ట్రూ, అజ్ఞానం ఒక పవర్. మీరు గమనించారో లేదో, శాంతమైన స్వభావం గలవాడు వాడికి, వాడితో మీరు రెస్ట్లెస్ పర్సన్ అని కంపేర్ చేయండి. రెస్ట్లెస్ పర్సన్లో ఉన్న ఎనర్జీ శాంత స్వభావంలో ఉండదు. వాడు రెస్ట్లెస్ పర్సన్కి ఒక పిక్యూలియర్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళు, అదే శాంతుడు వాడిలో ఆ ఎనర్జీ ఉండదు, అలా కామ్గా ఉంటాడు అతను. కాబట్టి మీకు ఎనర్జీ కావాలంటే శాంతుడి దగ్గర దొరకదు, రెస్ట్లెస్ ఫీల్ దగ్గరికి పోవాలి మీరు. నిజంగా మీరు ఎనర్జీ, జనులు ఎనర్జీ చూసుకుంటారు, ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే మీకు శాంత, రమణ మహర్షి దగ్గరికి వెళ్తే మీకు ఎనర్జీ ఏముంటుంది? ఎనర్జీ ఏముండదు. అదే ఆ పక్కన ఉండే ఇంకో పీఠం ఉంది, అక్కడి దగ్గరికి వెళ్తే ఆయన శృంగేరి, ఇది శ్రీరంగం గోపురం కంటే పెద్ద గోపురం కట్టించే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన, ఆ పీఠాధిపతి. ఆయన దగ్గర ఉంటుంది ఎనర్జీ. గోపురం కట్టించాలంటే డబ్బులు వసూలు చేయాలండి. డబ్బులు వసూలు చేయాలంటే వాళ్ళకి నచ్చే మాటలు చెప్పాలి మీరు. వాడు ఎవడో ఆయుష్య హోమం చేస్తూ ఉంటాడు, బాగుంది, నేను ఆశీర్వదిస్తే నీ ఆయుర్దాయం పెరిగిపోతుందని చెప్పాలి వాడి దగ్గరికి వెళ్ళి. అరే ఈ పుట్టుక చావు ఇదంతా అజ్ఞానం రా అని చెప్తే అది అర్థరహితంగా ఉంటుంది. డబ్బులు వసూలు చేయాలంటే మీరు ప్రిన్సిపుల్స్ పక్కన పెట్టి ఎదరవాడికి నచ్చేటువంటి ఉపన్యాసాలు మీరు చెప్తూ ఉండాలి, వాళ్ళకి నచ్చుబాటు అయ్యేట్లా ప్రవర్తించాలి, అప్పుడు డబ్బులు వసూలు అవుతాయి. ఆ వసూలైన డబ్బులతో గోపురం కట్టచ్చు. లాట్ ఆఫ్ ఎనర్జీ. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పానేమని నేను అనుకుంటున్నాను, మంచిది. సో ఆ బీజశక్తి, ఆ అజ్ఞానంకు ఉన్న పవర్ ఇంత అంత, అది అజ్ఞానం అన్నా శక్తి అన్నా ఒకటే, అందుకోసం నీ చేతులా. కాబట్టి ఆ బీజశక్తి ఉన్నదే అది జ్ఞానము చేత దహింపబడుతుంది. దహించడం అంటే ఏదో బూడిదైపోతుంది, మా మంటలు పెట్టేస్తారని అలా అనుకోవద్దు మీరు, అలా మీరు అఘాయిత్యం పడిపోవద్దు. సో మీరు రోడ్ గడ్డేస్తే అప్పుడు అజ్ఞానం చీకటి పోయినట్టు, అజ్ఞానము తొలగిపోతుంది. అది స్వతంత్రమై ఉండి అది ఎలా తొలగిపోతుంది? తొలగిపోదు. అది అజ్ఞానం కాబట్టి జ్ఞానం చేత తొలగిపోతుంది. అవిద్యాత్మికా హి బీజశక్తి అవ్యక్త శబ్ద నిర్దేశ్య పరమేశ్వరాశ్రయ మాయామయీ మహాశక్తి. మీకు ఇంకొక నువాన్స్ అంటే సూక్ష్మమైన విషయం చెప్తా, మీరు గమనించండి. పరమాత్మయందు మాయాశక్తి, అని దాని నుంచి హిరణ్య గర్భుడు, జగత్తు పుట్టాయి. వ్యక్తి యందు అజ్ఞానము, చైతన్య స్వరూపుడు ఆత్మ, అజ్ఞానము, వీడి నుంచి వ్యక్తి మనిషి పుట్టాడు, సుఖ దుఃఖాలు బంధము ఇది ఉన్నది. ఇప్పుడు లాంగ్వేజ్ చూడండి, పరబ్రహ్మ మాయాశక్తి హిరణ్య గర్భుడు జగత్తు. ఇక్కడికి రండి, ఆత్మ, అజ్ఞానము, వ్యక్తి, చావు పుట్టుకలు, అవునండి. ఈ రెండింటికి ఎంత తేడా ఉందో చూసారా? అది యూనివర్సల్, ఇది పర్సనల్. దట్ ఈస్ కాస్మిక్, ఇది పర్సనల్. కాబట్టి చాలామంది ఏం చేశారంటే ఈ రెండింటిని సెపరేట్గా పెట్టారు. ద్వైతం, అద్వైతుల్లోనే ద్వైతం, ద్వైతాద్వైతం అంటారు దాన్ని.
అద్వైతుల్లోనే ద్వైతం. అది ఎలా ఉంటుందో చెప్తున్నా చూడండి మీరు. ఆ మాయాశక్తి ఉన్నది చూసారా, చాలా గొప్పది. దాని చేతనే ఈ జగత్తంతా కూడా ఆవిర్భవిస్తోంది. సృష్టి స్థితిలయములు మాయాశక్తి మూలంగానే జరుగుతున్నాయి అని గొప్పగా వర్ణిస్తాడు. వీడి జీవుడి దగ్గరికి వచ్చేప్పటికి ఆ మాయాశక్తి స్థానంలో ఏం పెట్టాడు? అవిద్య పెట్టాడు. ఏమండి ఏమండి, మాయాశక్తి స్థానంలో అవిద్య పెడితే అవిద్య స్థానంలో మాయాశక్తిని పెట్టచ్చు? తర్వాత ఈ అవిద్యనే మాయాశక్తికి కలపచ్చు? ఏమంటే చిన్న లెవెల్లో ఏది అవిద్యో పెద్ద లెవెల్లో అదే మాయాశక్తి అని చెప్పచ్చు? అలా చెప్పరు, అలా చెప్పరు. ఎందుకంటే ఆ మాయాశక్తికి వీడు దేవాలయం కట్టిపెట్టాడు అప్పటికే. ఇప్పుడు ఆ మాయాశక్తిని అవిద్యాత్మిక అన్నారనుకోండి, ఏమవుతుంది? శంకరాచార్యులు ఏ దేవాలయాలు కట్టలేదు. ఆయన ఏమంటున్నారో మీరు గమనించండి, అవిద్యాత్మిక పరమేశ్వరాశ్రయ మాయామయి మహాసుప్తి అని. ఆయన పాపం, ఆయన ఫిలాసఫర్ కదా, ఆయనకి ఇన్ని మతలబులు ఆయనే ఎరుగును, ఇన్ని మతలబులు ఎరగరు ఆయన. ఆయన ఏమంటున్నారంటే పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి ఒక మాయామయి శక్తి గలదు. శక్తి అంటే అజ్ఞానంలోనే ఉంటుంది శక్తి, మీకు ఆ మాట ముందే చెప్పాను. ది ఇగ్నోరెంట్ పర్సన్ హ్యాస్ ఎ పెక్యులర్ ఎనర్జీ విచ్ ఏ వైజ్ మ్యాన్ కెనాట్ హ్యావ్. తర్వాత ఇంకోటి, వైజ్ మ్యాన్ కెనాట్ ఈవెన్ మస్టర్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్. హీ కెనాట్ మస్టర్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఓన్లీ ఇగ్నోరెంట్ మ్యాన్ కెన్ మస్టర్ ది కైండ్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి ఆ పరమేశ్వరుని ఆశ్రయించి ఈ మాయాశక్తి ఉంటుంది. పరమేశ్వరుని ఆశ్రయించింది కాబట్టి అదేదో అవిద్య కాదు మరొకటేదో అనుకున్నారు. అది అవిద్యయే, అవిద్యాత్మిక. అంటే ఇప్పుడు ఎవడు అవిద్య, ఎవడికి అవిద్య ఉన్నదన్నమాట? హిరణ్య గర్భుడికి అవిద్య ఉన్నది. ఎలా అయితే ఇక్కడ మీరు నిద్రలేస్తూనే వ్యక్తికి అవిద్య ఉన్నదో, హిరణ్య గర్భుడికి అవిద్య ఉన్నది. అది శృతి చెప్తోంది అలాగా. బృహదారణ్యకంలో హిరణ్య గర్భుడు భయపడ్డాడు. సో బిభేత్ శోకామయత, ఆయన కోరిక పుట్టింది. సో బిభేత్, ఆయన భయపడ్డాడు. ఇవన్నీ అవిద్యనే. కామనా భయము అంటే అదే అవిద్య. ఎటొచ్చి యూనివర్సల్ లెవెల్లో కామనా భయం ఆయనకు వచ్చింది, దాన్ని బట్టే ఈ జగత్తు పుట్టింది. వ్యక్తిగత లెవెల్లో వీడికి కామనా భయము ఉన్నాయి, దాన్ని బట్టే వీడికి ఒక సంసారం వచ్చింది. వీడి పిసరంత సంసారం ఉంది చూసారా, వీడి కామన నుండి అది అవిద్య నుంచి వచ్చింది. ఈ జగత్తు హిరణ్య గర్భుని యొక్క అజ్ఞానం నుంచి, కామన నుంచి పుట్టింది. అంచేతనే మీరు కథల్లో, పురాణ కథలో కూడా బ్రహ్మదేవుడు, ఆయనకి ఏమీ తెలియలేదు, పుట్టాడు కానీ ఏమీ తెలియలేదు. అప్పుడు తపస్సు చేశాడు. తపస్సు అంటే తప ఆలోచనే, జ్ఞానం. ఎస్ జ్ఞానమయం తప. అప్పుడు ఏదో తెలిసింది, అప్పుడు సృష్టించాడు. చూసారా ఎలా ఉంది? అంటే బ్రహ్మదేవుడు కూడా అవిద్యతోటే ఉన్నాడు, మాయామయ మాయాశక్తితో కూడిన వాడే. అదన్నమాట. నేను ఇలాగ ఎందుకు చెప్తున్నానంటే, ఈ భాష అంతా కూడా పురాణ భాషతోటి ప్యారలల్గా ఉంటుంది. ఆ తేడా మీకు తెలుసుంటే మంచిదని నేను మీకు చెప్తున్నా. ఇలాగా మీరందరూ ఆంతరంగికులనే అభిప్రాయంతో చెప్తున్నా అంతే తప్ప, దేన్నో నిరసించామని మీరు అలా అనుకోకండి. దీంట్లో ఉన్నది యథాతథంగా చెప్పాలి, ఎవడో ఒకడు చెప్పాలి. ఎవడూ చెప్పకపోతే భాష్యకారుల యొక్క హృదయాన్ని మనం ఎక్కడో చోట ప్రకటన అవ్వాలి. అది తర్వాత ఏమవుతుందని సంగతి వేరు. ఎవడో ఒకటి చెప్పాలి, హిందూ సమాజంలో చెప్పాలి. మీరు భారతదేశం దాటి పాశ్చాత్య దేశాలకు వెళ్తే వాళ్ళందరూ శుభ్రంగా చదువుకుంటున్నారు, వాళ్ళకి ఈ సమస్యలు లేవు. ఎందుకంటే వాళ్ళు పాఠానికి కూర్చున్నప్పుడు వాడికి రిలీజియస్ బ్యాగేజ్ ఏమీ ఉండదు వాడికి, వాడు ఓపెన్ మైండ్తో కూర్చుంటాడు. దేర్ఫోర్ ఫర్ హిమ్ టు అండర్స్టాండ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఫర్ అస్, మనం సౌందర్యలహర్లు లలితా సహస్రనామాలు బాగా పారాయణలు చేసి వచ్చి కూర్చుంటాం వేదాంత క్లాసులో, దాంతో ఈ వాక్యాలు చాలా తలపోటు కింద తయారవుతాయి. వాటిని కరెక్ట్గా చెప్తే అంచేది వాటిని కొంచెం మసిపూసేసి చెప్పేసేయటం. ఆ మాయాశక్తి మహాశక్తి అంటూ ఉన్నాం, మధ్యలో అమ్మవారు అంటూ ఉన్నాం, జిందాబాద్ అంటూ ఉన్నాం. అప్పుడు జనం అందరూ ఖుషు, ఎవరి మటుకు వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్తారు, నా దారిని నేను పోవచ్చు. అలా చేయటం లేదు. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మై సెల్ఫ్. ఐ డోంట్ నో వై ఐ డూ దాట్. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మై సెల్ఫ్, ఐఎమ్ జస్టిఫైయింగ్ మై సెల్ఫ్ ఎనీవే. సో అవిద్యాత్మికా హి బీజశక్తి,
బీజం అంటే ఈ నామరూపాత్మకమైన జగత్తు ఏ అవస్థ నుంచి పుట్టిందో అది బీజశక్తి, అది అజ్ఞాన రూపంగా ఉంటుంది. అంటే అర్థమేటో తెలుసునండి, జగత్తు అజ్ఞానం నుంచి పుట్టింది. అజ్ఞానసే పైదా హోతా హే, సర్పం అక్కడి నుంచి పుడుతుంది, అజ్ఞానం నుంచి పుడుతుంది. అనిర్దేశ్య, ఈ అజ్ఞానం, ఈ మాయాశక్తి ఎలా ఉంటుందో కొంచెం మాకు చెప్పండి, కొంచెం చూపించండి మాకు. ఇప్పుడు ఆవును అమ్మకానికి పెట్టాడు, చూపించండి మీ ఆవును ఒకసారి చూపించండి. ఈ మధ్యన కార్కే బారేమే సునోహి దేఖో, కారు కొనేప్పుడు యూజ్డ్ కార్, అది యూజ్డ్ కారు కొనేప్పుడు కార్కో దేఖో భయ్ దేఖో సునోహి దేఖో కహా దేఖో తుమార సెల్ ఫోన్ మే దేఖో. యాప్ ఒకటి ఉంటుంది, యాప్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దేఖో దేఖో ఔర్ దిఖావో దేఖో ఔర్ దిఖావో దేఖో అదన్నమాట. కార్ 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 దేఖో. సో అలాగే కాబట్టి నిర్దేశ ఆ మాయాశక్తిని చూపించు మాకు, నిర్దేశ చూపించు, అలా వేలుతోటి చూపించు దిఖావ్. అనిర్దేశ్య, అది అలా నిర్దేశించడానికి వీలు లేనిది. పరమేశ్వర స్వతంత్రంగా అని మాత్రం అనద్దు, అజ్ఞానం స్వతంత్రంగా ఉండదు. నాకు పూజ్య స్వామీజీ చెప్పిన మాట నాకు నచ్చింది. ఒకసారి చెప్పారు ఆయన, ఎవరిలో ఆయన అడిగారు అజ్ఞానానికి ఆశ్రయం ఏమిటని అడిగారు. వీళ్ళు ఈ పండితులు చర్చలు ఏవో చేస్తూ ఉంటారు కదా, అజ్ఞానానికి ఆశ్రయం ఏమని అడిగితే ఆయన సమాధానం చెప్పారు. ఆయన ఇలా చెప్పాను ఆయన నేను అని నాతో చెప్పారు ఆయన. హీ కన్ఫైడెడ్ విత్ మీ, హీ డస్ దాట్. సో నన్ను ఇలా అడిగాడు, నేను ఏమని చెప్పానో తెలుసిన, సర్వమునకు ఆత్మయే ఆశ్రయము, అజ్ఞానానికి కూడా ఆత్మయే ఆశ్రయము అని చెప్పానని చెప్పారు ఆయన. అంటే నేను చప్పట్లు కొట్టాను, బాగా చెప్పారు స్వామీజీ, సర్వానికే ఆత్మయే ఆశ్రయం, చైతన్యాశ్రయం లేని ఏదీ లేదు, ఆఖరికి అజ్ఞానం కూడా ఆత్మనే ఆశ్రయించాలి. పరమేశ్వర ఆశ్రయ, ఆత్మ అంటే పరమేశ్వరుడు. మాయామయీ, ఈ అజ్ఞానం ఎలా ఉంటుందో తెలుసిన, తీరా ప్రకటమయ్యేప్పటికీ అత్యంత ఆకర్షణీయమైన నామరూపాలను ప్రకటిస్తుంది. మ్యాజిక్, మ్యాజిక్ చెప్పానుగా మొన్న మీకు, 250 టన్స్ ట్యాంక్ మాయమైపోతుంది. మ్యాజిక్ మాయమైపోతుంది అంటే. సో అది అది కాబట్టి అజ్ఞానము నుంచి పుట్టేటువంటి ఆ ప్రకట రూపము అది మహామాయది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, ఇది సౌందర్యలో ఓల్ది వాక్యం, ఇట్ ఈస్ వెరీ నైస్, వెల్ సెడ్. కాబట్టి సో మహామాయ, మహామాయ అంటే ఏమీ ఉండదు అక్కడ, కానీ అన్నీ ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది, ఏమీ ఉండదు. ఈ మహామాయ గురించి ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, అక్కడ ఏమీ ఉండదు, ఎప్పుడు ఉండదు. శుభం అని మీరు వచ్చినప్పుడు ఏమీ ఉండదు అనుకుంటున్నారా, అప్పుడు ఏమీ ఎలాగో లేదు, అది కాదు నేను చెప్తలేదు, అదిగో అని మీరు చూస్తున్న క్షణంలో ఏమీ ఉండదు. అదిగో సముద్రం, అక్కడ ఏమీ ఉండదు. అదిగో హీరోయిన్, అక్కడ ఏమీ ఉండదు. అదిగో డ్యాన్స్, అక్కడ ఏమీ ఉండదు. ఇది సినిమా దృష్టాంతం. మనం లైఫ్కి అన్వయం చేసుకోవచ్చు దీన్ని, మనం లైఫ్కి అన్వయం చేసుకోవచ్చు. ఎలాగో తెలుసిన, ఇప్పుడు నా చుట్టూ ఇది ఉంది అది ఉంది అది ఉంది ఇది ఉంది ఇది ఉంది అది ఉంది అని అనుకుంటాను. నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, 100 మంది శిష్యులు ఉన్నారు, ఇది ఉంది అది ఉంది, నేను ఫలానా అనుకుంటాను. ఏమండి కడుపులో పొట్లు వస్తాయి, అప్పుడు ఏమవుతుంది, అవి ఏమీ ఉండవు, ఏమీ ఉండవు. ఒక మహాత్ముడు చెప్తే నేను విని నాకు కనువిప్పు అయిపోయింది. మరి మీకు అది అవుతుందో లేదో మీరు చూసుకోండి. ఆయన ఏమన్నారంటే, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, వాడి కోట్లు ఉంటాయి, వాడి అధీనంలో ఉంటాయి ఆ కోట్లు, ఆ కోట్లకి బోల్డంత పవర్ ఉంటుంది. హీ కెన్ కమాండ్ సో మెనీ థింగ్స్ విత్ దోస్ విత్ దట్ కైండ్ ఆఫ్ మనీ. హీఈస్ హోల్డింగ్ ఆల్ దట్ పవర్. ఈ లోపల కడుపులో పొట్లు వచ్చాయి, వచ్చేప్పటికీ ఆల్ ఆఫ్ దిస్ వ్యానిషెస్, ఇదంతా పోతుంది. ఎంతసేపు ఉంటాయి కడుపులో పొట్లు, అరగంట ఉంటాయి, అరగంట ఇదంతా పోతుంది. మళ్ళీ అరగంట అయిన తర్వాత కడుపులో పొట్లు తగ్గిన తర్వాత వాడు అజ్ఞానాన్ని మళ్ళీ ఇన్వైట్ చేసుకుని అజ్ఞానాన్ని వికసింపజేసుకుంటే మళ్ళీ ఇవన్నీ వస్తాయి. వాడు తెలుసున్నవాడైతే వారిని ఇది మాయరా ఇది
అని ఒక్క క్షణంలో తెలుసుకుంటాడు. ఒక ఆయన నడిచి వెళ్తున్నాడు, చెప్పాను ఈ మాట మీకు, తెల్లవారుజామును నడిచి వెళ్తున్నాడు, తెల్లవారుజామును కాదు ఉషఃకాలమునందు, అప్పుడే తెల్ల తెల్లవారుతోంది అంటే చీకట్లు వెనక్కి పోతున్నాయి, వెలుగు ముందుకు తోసుకు వస్తోంది. అప్పుడే చీకట్ల యొక్క మహిమ, చీకట్లు రాజ్యమేలినాయి, వాటి రాజ్యం అంతమైపోయింది, వెలుగు మోడీ గారు వచ్చేస్తున్నారు, ఉషఃకాలం వెలుగు వస్తోంది, ప్రకృతి పులకరిస్తోంది. ఉషఃకాలాన్ని ఋషులు దేవత అని వర్ణించినారు. దేవత ఎందుకైంది? ఉషఃకాలం దేవత ఏమిటి? ఉషఃకాలం అంటే ఏమన్నా చీర కట్టుకుని వచ్చి డ్యాన్స్ చేస్తున్నా ఏమన్నానా? దేవత ఏమిటి అంటే ఆ జ్ఞానం. ఉషఃకాలము జ్ఞానానికి అంత అనుకూలమైన కాలం అదే, కానీ మరొకట్లేదు. జ్ఞానము యొక్క ప్రకాశం చీకట్లు వెనక్కిపోతుంది, అది ఎంత పెద్ద విషయం అండి. చీకట్లు వెనక్కిపోతున్నాయి, వెలుగు ముందుకు తోసుకువస్తోంది, ప్రకృతి అంతా పులకరిస్తోంది, చెట్లు చల్లని గాలిని వీచుతున్నాయి, పక్షులు నిద్రలేచి కిలకిలా రావాలని చేస్తున్నాయి. ఓ రెండు కోకిలలు జుగల్బందీ మొదలుపెట్టాయి అప్పుడే. ఆహా, ఏం అద్భుతమైన వాతావరణము. ఈ లోపల ఇంట్లో ఒక అమ్మగారు పిల్లవాడిని, నాయనా నిద్రలే, చాలురా నిద్ర, లే చదువుకోవాల్సింది టైం రా ఇది, లే అంటోంది ఆవిడ. అది ఈయన చెవిలో పడింది. చెవిలో పడేప్పటికీ కనువిప్పు అయిపోయింది ఆయనకి. అప్పుడు అనుకున్నాను, నేను ఏం బతుకు బతుకుతున్నాను? ఒక మిథ్యా జగత్తులో బతికేస్తున్నాను. నా ఇల్లు, నా వాకిలి, నా భార్య, నా పిల్లలు అంటూ నా అంటూ ఈ మహా అజ్ఞానంలో బతికేస్తున్నాను. దీని నుంచి నేను ఎప్పుడు మేల్కాంచాలి అని ఆ శంకర భాష్యాలు అన్నీ ఒక్కసారి గుర్తుకొచ్చాయి ఆయనకి. అంతే నిద్రలేచేసాడు. అంతే, హీ వోక్ అప్. పోయిందంతే అజ్ఞానం, హీ వోక్ అప్. ఇంటికి వెళ్ళలేదు, అటే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయేదో ఏపీ ఎక్స్ప్రెస్ ఏదో ఎక్కి ఎక్కడికో పోయాడు. భోజనాన్ని ఏముంది? భోజనం గురించి మీకు ఒక సంగతి చెప్పంటారా? నాకు భోజనానికి సెటప్ ఉండాలి అని మీరు అనుకున్నంతకాలము మీకు ఆ సెటప్ ఉండాలి, ఉండాలి, ఉంటేనే భోజనం, ఉండకపోతే భోజనం ఉండదు. ఓకే, మీరు ఏం చేయాలంటే ఈ సెటప్ లేదు, ఏమి లేదు అని యూ హ్యావ్ టు గివ్ అప్. అప్పుడు భోజనం ఎక్కడి నుంచో పైనుంచి పడుతుంది అంటే పడుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, పడుతుంది, సర్టెన్లీ పడుతుంది. ఎక్కడి నుంచో వస్తుంది, వెతుక్కుంటూ వస్తుంది. మీ పేరు రాసి ఉంటుంది ఆ గింజల మీద, ఆ పళ్ళ మీద. వెరీ ట్రూ, మీ పేరు రాసి ఉంటుంది, అది వెతుక్కుంటూ వస్తుంది. వచ్చి మీరు వద్దనుకున్నా కూడా మీ పొట్టలోకి వెళ్ళి మీ వెయిట్ ఎక్కువ ఇట్లా కూడా చేస్తుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఇట్. కాబట్టి వేకప్ అంతే మహాసుప్తి. పెద్ద అజ్ఞానం అనే నిద్రలో ఉంటాం మనం, దానికే ప్రళయం అని పేరు. అక్కడ ప్రళయం అంటే మీకు ఏమర్థమైనట్టు? ఏమర్థమైంది? ఏమీ అర్థం కాలేదు. ఒక ఆయన నాతోటి ఓ మాట చెప్పాడు, మెంతులకి దేవత గురువు అని చెప్పాడు. గురువు అంటే ఎవరు? గ్రహం. మెంతులకి దేవత అని చెప్పాడు. చెప్పి స్వామీజీ అర్థమైందా అన్నాడు. అర్థం కాలేదండి అన్నాను. అంటే అర్థం కాకపోవడం ఏంటండి, మెంతులు ఎరుగుదురా, గురువు ఎరుగుదురా, విన్నాను. ఈ మెంతులకి ఆయన అధిష్టాన దేవత అండి, దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందన్నాడు. అంటే నేనన్నా నాకు అర్థం కాలేదన్న. 50 మంది కూర్చుని ఉన్నారు సభలో, వాళ్ళందరూ ఏమండి మీకు అందరికీ అర్థమైంది, మాకందరికీ అర్థమైంది అన్నారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ చెప్పాను, నాకేం అర్థం కాలేదండి అని చెప్పాను. అయితే దండం పెట్టి వెళ్ళిపోయాను. నేను కూడా దండం పెట్టేశాను, నాకేం అర్థం కాలేదండి. నేను మూర్ఖున్నో మరి, లేకపోతే మీరు చెప్పలేకపోయారో, దట్ యూ డిసైడ్ లెటర్. నాకేం అర్థం కాలేదు, మీకేమైనా అర్థమైందా? మెంతులకి గురువు అధిష్టానం దేవత, మీకేమర్థమైంది? నాకేమర్థం కాలేదు. అలా కాదండి, గ్రహములకు భూమి మీద ఉండే దాని మీద ఒక ప్రభావం ఉంటుందంటే కరెక్ట్, అది అర్థమైంది నాకు. పైన ఉన్న గ్రహాలన్నిటికీ కూడా, మొత్తం భూమండలం మీద ఉండే చేతన అచేతన సకల పదార్థముల ఎడల ప్రభావం ఉంటుంది అనే సంగతి నాకు తెలుస్తుంది. ఐ కెన్ సీ దాట్. బట్ మెంతులకి గురువు అధిష్టాన దేవత అన్నది నాకు అర్థం కాలేదు. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దాట్. నాకు తెలియలేదు, మీరు ఎలా చెప్తారో చెప్పండి. అంటే ఆయన అన్నాడు, నేను ఇంకా మినువులు వాటి పెసలు వాటి గురించి కూడా చెప్పాలనుకున్నాను, ఇంకా మీకు ఏం చెప్పినా ఉపయోగం లేదు.
అని చెప్పాడు. ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దాట్. అంటే ఇది ఎందుకు మీకు చెప్పానంటే, మనం ఏది నాకు తెలుసును అని అనుకుంటామో, నాకు తెలుసునని నేను కొంచెం డైగ్రెస్ అయ్యి చెప్తున్నాను, అయినా మంచి విషయమన్న విశ్వాసంతో చెప్తున్నాను. నాకు తెలుసునని అనుకున్నవాడు వాడు ఎప్పుడూ ఏమీ తెలుసుకోలేడు. ఈ పువ్వు నాకు తెలుసును అని వాడు అన్నాడంటే వాడు అజ్ఞానని అర్థం. నిజానికి నాకు తెలుసునని మీరు ఏ పుష్పాన్ని గురించి మాట్లాడుతున్నారో దాని గురించి మీకు ఏమీ తెలియదు. యూ డోంట్ నో ఎనీథింగ్. కాబట్టి ఇదేమిటో నాకు తెలియదు అని మీరు దాని కేసు చూస్తే, ఇట్ కనెక్ట్స్ యూ టు ది ఎగ్జిస్టెన్స్, టు ది ఇన్ఫినిట్. అది ఇన్ఫినిట్కి ఇంటిమేషన్ ఇస్తుంది మీకు. అది అనంతముతో ముడిపడి ఉన్నది. దాన్ని మీరు గులాబీ పువ్వు అని మీరు ఎప్పుడైతే అన్నారో, దానికి అనంతానికి ఉన్నటువంటి అనుబంధాన్ని మీరు బ్రేక్ చేశారు. గులాబీ పువ్వు అన్నది ఇట్ ఇస్ ఎ నేమ్ గివెన్ బై ద మైండ్ టు ఎ సెన్సేషన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ సైడ్. బయట ఉన్నదానికి కూడా పేరు కాదది. ఆ బయట ఉన్నదాని నుంచి కాంతి కిరణములు రిఫ్లెక్ట్ అయినప్పుడు అది కంటి మీద పడితే, కంటి లోపల ఒక సెన్సేషన్ పుడితే, ఆ సెన్సేషన్కి మైండ్ పెట్టుకున్న అలవాటైన పేరు గులాబీ. దానికి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఆ గులాబీ అనే పదం మీకు తెలిసింది. ఆ గులాబీ అనే పదం పట్టుకుని మీరేమనుకుంటున్నారంటే ఇది నాకు తెలుసును అనుకుంటున్నారు. అంత అజ్ఞానం అదే కానీ మరొకట్లేదు. దీని పేరే మహాసుప్తి. కాబట్టి మీరు దయచేసి నాకేమీ తెలియదు అని మీరు చెప్పండి. మీరు ఒప్పుకోండి దానికి. దెన్ యూ విల్ నో. నాకు ఇది తెలుసు, మెంతులకి గురువు ఉన్నాడు, మినువులకి వాడు ఉన్నాడు, పెసలకి వీడు ఉన్నాడు. యూ డోంట్ నో ఎనీథింగ్ అండ్ యూ థింక్ దట్ యూ నో ఎవ్రీథింగ్. మహాసుప్తి, ఇది ఒక మహానిద్ర, మహాజ్ఞానం. మనిషి పుట్టినప్పుడు ప్రారంభమవుతుంది అజ్ఞాన నిద్ర. అది 10 ఏళ్ళు వయస్సు వచ్చేప్పటికీ, కొంచెం జ్ఞానం వచ్చేప్పటికీ ఈ అజ్ఞాన నిద్ర మరింత గాఢమైపోతుంది. వీడు మృత్యు ఆఖరి శ్వాస వరకు ఈ అజ్ఞాన నిద్ర వీడిని వెంటాడుతుంది. దీని నుంచి బయటపడడానికి అవకాశము గలదు. యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఆ జ్ఞానము చేత మీరు బయటకు వచ్చేయగలుగుతారు. లేకపోతే ఏమవుతుంది? యస్యాం స్వరూప ప్రతిబోధరహితాః శేరతే సంసారిణో జీవాహ. ఈ మహాసుప్తి యందు ఇక్కడ శంకరులు ఏం చేశారో తెలుసునండి. ఆ మాయాశక్తికి జీవుడి యొక్క అజ్ఞానాన్ని ముద్ద చేసి పెట్టారు, ఒకటే చేసి పెట్టారు. యద్ బ్రహ్మాండే తత్ పిండాండే, యత్ పిండాండే తద్ బ్రహ్మాండే. ఏ మాయాశక్తి వల్ల హిరణ్య గర్భుడు పుట్టాడో అదే మాయాశక్తి నువ్వు నిద్రలేచినప్పుడు నిన్ను ఒక వ్యక్తిగా నిలబెట్టినది. దానికి దీనికి తేడా ఏం లేదు అసలు. దాని ఎందే ఈ సంసారులైన జీవులు, సంసారిణో జీవాహ అంటే అర్థం ఏంటో తెలుసునండి, సుఖంలోంచి దుఃఖంలోకి, దుఃఖంలోంచి సుఖంలోకి పోతూ ఉండే జీవులు. ఏమండే జీవులు ఎలాంటి వాళ్ళో తెలుసునండి? సంసారం అనే పదానికి అర్థం చెప్తున్నా నేను, ఎవరి గురించి ఏమంటల్లా. సంసారం అనే పదానికి అర్థం చెప్తున్నా, గానుగ ఎద్దులు. జీవులు అంటే గానుగ ఎద్దులు. గానుగ ఎద్దులకి బ్లింకర్స్ కట్టేస్తారు, కళ్ళకి గెంతలు కట్టేస్తారు, కట్టేసి దాన్ని తిప్పుతూ ఉంటారు. ఆ గానుగ ఎద్దుకి ఏమనిపిస్తుందంటే నేను వెళ్తున్నాను, ముందుకు పోతున్నాను అనుకుంటుంది. అది ఎక్కడికి ముందుకు పోదు. అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది. అక్కడే గుడుగుడు గుంసం గుడుగుడు గుంసం తిరుగుతూ ఉంటుంది. అలా అది బతుకుళ్ళత కాలము దాన్ని తిరుగుతూ ఉంటుంది. గానుగ ఎద్దుని బండికి కడితే అది బండి లాగదు. బండి ఎద్దుకి మీరు గంతలు కట్టి గానుక్కి వాడుకోవచ్చు, కానీ గానుగ ఎద్దుని బండికి కట్టడానికి వీల్లేదు. మీరు ఎవరినైనా అడగండి. ఈ సంసారులు వీళ్ళు గానుగ ఎద్దులు. వీళ్ళు స్వరూప ప్రతిబోధరహితాహ. తమ స్వరూపాన్ని వాళ్ళు ఎరగరు. దే డోంట్ నో, దే డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ హింట్ అబౌట్ ఇట్. వాడేమో నేను పుట్టాను, పెరిగాను, నేను రిటైర్ అయ్యాను, నేను మనవాణ్ణి, నేను తాతని, ఇది అని అలా బతికేస్తూ ఉంటాడు వాడు. వాడు తన గురించి అనుకునే ప్రతి ముక్క తప్పు, ప్రతి అక్షరం తప్పు. దీనికోసం గృహస్థులే ఒకళ్ళు సన్యాసి, నేను చైర్మన్నని, నేనేమో పీఠాధిపతిని, నేనేమో శిష్యులు వీళ్ళందరూ అనుకున్నారంటే అది వాడో గానుగ ఎద్దు. వీళ్ళు గానుగ ఎద్దులు వీళ్ళందరూ కూడా.
కొంతమంది గృహస్థులు గానుగోయుద్ధులు, కొంతమంది బ్రహ్మచారి గానుగోయుద్ధులు, కొంతమంది సన్యాసి గానుగోయుద్ధులు. పొద్దున్న తెల్లారుతుంది, వీళ్ళు వేస్తాడు గుడగూడ తిరగడం ప్రారంభిస్తాడు. సాయంకాలం మార్నింగ్ టు ఈవినింగ్, ఈవినింగ్ టు మార్నింగ్, మార్నింగ్ టు ఈవినింగ్, ఈవినింగ్ టు మార్నింగ్ గానుగోయుద్ధం అంటే అలాగే ఉంటుంది. నా భార్య నా కొడుకు, నా భార్య నా కొడుకు, నా భార్య నా కొడుకు. పొద్దున్న నిద్రలేస్తాడు, నా భార్య నా కొడుకు. మళ్ళీ సాయంకాలం అవుతుంది, నా భార్య నా కొడుకు. మళ్ళీ నిద్రలేస్తాడు, నా భార్య నా కొడుకు. సుఖం ఇదిగో సుఖం, సుఖం నుంచి దుఃఖం. చిన్నప్పుడు సుఖం, తీర్థానికి వెళ్ళేప్పుడు తండ్రి గారు అనా ఇచ్చారు దుఃఖం, పావలా ఇస్తే సుఖం. హై స్కూల్కి వెళ్తాడు, గోటికాయల్లో నెగ్గితే సుఖం, ఓడిపోతే దుఃఖం. కాలేజీకి వెళ్తాడు, డిగ్రీ వస్తే సుఖం, డిగ్రీ రాకపోతే దుఃఖం. మార్కులు వస్తే సుఖం, మార్కులు రాకపోతే దుఃఖం. యూనివర్సిటీకి వెళ్తాడు, సీట్ రాకపోతే దుఃఖం, వస్తే సుఖం. పిహెచ్డీ రాకపోతే దుఃఖం, వస్తే సుఖం. మళ్ళీ పెళ్ళి ఉద్యోగం, దాంట్లో సుఖం దుఃఖం, సుఖం దుఃఖం, సుఖం దుఃఖం. పెళ్ళి సుఖం దుఃఖం, సుఖం దుఃఖం. ఏమీ లేదండి, గానుగ ఎద్దు తప్ప ఏమీ లేదండి. డబ్బులు సంపాదించడం, మళ్ళీ ఖర్చు పెట్టుకోవడం, ఎంజాయ్ చేయడం, కొంత దాచుకోవడం, మళ్ళీ తెల్లారింది, మళ్ళీ సంపాదించడం, మళ్ళీ ఖర్చు పెట్టడం, కొంత భోగం, కొంత దాపరికం, కొంత లోభం, కొంత దానం, మళ్ళీ చీకటి పడింది, మళ్ళీ నిద్ర, మళ్ళీ గానుగ ఎద్దు తప్ప మహాత్మ ఏమీ లేదు. వీళ్ళు సంసారులు ఇలాగే ఉంటారు. సంసారినో జీవాహ స్వరూప ప్రతిబోధరహితాహ. ప్రతిబోధ విదితం మతం, ఆ స్వరూపం అక్కడే ఉంటుంది. ఎలా ఉందో అలాగే నేను చెప్పానుగా, ఓ గదిలో ఓ చేత్తో రెండు కుర్చీలు, ఇంకో చేత్తో రెండు కుర్చీలు పెట్టి చీకటి గదిలో పెట్టి వచ్చాడు, ఐదు కుర్చీలు ఉన్నాయంటాడు. వీడి అరిథమెటిక్ తప్పు తప్ప అక్కడ పరిస్థితి ఏం మారదు. వీడు ఐదు ఉన్నాయన్నా, పది ఉన్నాయన్నా, ఎన్ని ఉన్నాయన్నా, వీడు పదేళ్ళు అక్కడ పరిస్థితి ఏం మారదు, అది అలాగే ఉంటుంది. స్వరూప ప్రతిబోధరహితాహ శేరతే, శేరతే బహువచనం, శేతే శయాతే శేరతే. అలా మహానిద్రలో జీవులు పడున్నారు. కాబట్టి జీవుల అవిద్యకే సృష్టి స్థాయిలో మహామాయాశక్తి అని పేరు. ఆ మాయాశక్తిని ప్రధానమని పేరు పెట్టి అది స్వతంత్రం అని చెప్పి దానిపైన ఈశ్వరుడు లేడు, చేతనుడు లేడు అని ఈ వాదం ఉన్నది, ఇది తప్పు. తదేతదవ్యక్తం క్వచిదాకాశ శబ్ద నిర్దిష్టం. సో ఈ మాయాశక్తి అవిద్య, దీనికి అవ్యక్తమని పేరు, అవ్యాకృతమని పేరు. దీనికి కొన్ని చోట్ల ఆకాశమని కూడా పేరు పెట్టారు. ఎందుకంటే చూడండి, ఆకాశం అనే పేరు చాలా బాగుంది. ఎందుకంటే ఈ మొత్తం మహానగరం అంతా దేని ఉన్నది, ఆకాశమునందు కలదు. అలాగే వీడు నిద్రలేస్తాడు, ఒక వ్యక్తి శతపత్రము, వంద రేకుల పద్మంలాగా ఒక వ్యక్తి వికసిస్తాడు, ఓ పర్సనాలిటీ. మీరు గమనించారో లేదో నేను చాలాసార్లు చెప్పాను, ఆ పర్సనాలిటీలో ఏ ఒక్క అంశమో సత్యం కాదు. వాట్ యూ థింక్ యు ఆర్ అవుట్వర్డ్లీ, అవుట్వర్డ్లీ మీరు ఏది 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 అనుకుంటారో, ఇన్నర్లో అది ఏది మీరు కాదు. ఇప్పుడు నా దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయి, ఉన్నాయి నా దగ్గర, నా జేబులో ఉన్నాయి. నేను బయటికి వెళ్ళి ఖర్చు పెట్టుకోవచ్చు, విమానం ఎక్క ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయగలుగుతా. కానీ నేను ధ్యానంలో కూర్చుంటే దానికి నాకు సంబంధం లేదు. నేను నా లోపలికి చూస్తే జస్ట్ పిసర్, ఒక్క పిసర్ అంతర్ముఖుడైతే దానికి నాకు సంబంధం లేదు. ఓ కొడుకు ఉన్నాడు, వాడు అభివృద్ధిలో ఉన్నాడు, లోపలికి చూసుకుంటే వాడెవడో నేనెవడో. ఇంకో కూతురు ఉంది, అంత పెద్ద అభివృద్ధిలో లేదో, దుఃఖంలో ఉంది, నేను లోపలికి చూసుకుంటే ఆమె ఎవరో నేనెవరో, ఏమీ సంబంధం లేదు. ఎంత విడ్డూరం అంటే, ఏది నేను నేను నేనని వీడు ఒక జీవితకాలం జీవిస్తాడో అది ఏది వీడు కానే కాదు. లోపల వీడి స్వరూపంలో ఏది కాదు వీడు, కానీ ఇవన్నీ నేనని అనుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు రెండు రోజులు కాదు. గానుగ ఎద్దు, గానుగ ఎద్దు ఎంతకాలం ఉంటుంది? అది బతుకున్నంతకాలం అలా తిరుగుతూ ఉంటుంది. అది ఇంక తిరిగే శక్తి దానికి లేకపోతే కబేళాకి తోలేస్తాడు, అయిపోయింది దాని పని. దట్ ఈజ్ ఆల్. మనిషి కూడా అంతే. ఏ రోజు వీడికి ఇంకా గానుగ ఎద్దుగా తిరిగి ఓపిక లేదో వీడిని తీసుకెళ్ళి ఐసీయూలో పారేస్తారు, తీసుకెళ్ళి ఇంకా అక్కడి నుంచి అటైపోతాడు శ్మశానానికి. అక్కడ కొన్ని అటు కాకపోతే ఇటు వచ్చి మళ్ళీ వెళ్తాడు. ఏదైనా ఒకటే పెద్ద తేడా. సంసారంలో ఉంటారు, మహాజ్ఞానంలో ఉంటారు.
ఈ అవ్యక్తాన్ని అంటే వీడి వ్యక్తిత్వము, దాని చుట్టూ ఉండే పుణ్యపాపములు సుఖ దుఃఖములు అన్నీ కూడా ఆ అజ్ఞానం అనే బుట్టలో ఇమిడి ఉంటాయి. అంచేతన అజ్ఞానాన్ని, ఇట్ కంటెయిన్స్ ఎవ్రీథింగ్. అంచేత అజ్ఞానాన్ని ఆకాశ శబ్దంతో వ్యవహరించినారు. ఎక్కడ? ఏతస్మిన్ను ఖల్వక్షరే గార్గీ ఆకాశే, ఓహో ఆకాశ ఓతశ్చ ప్రోతశ్చ ఇతి శ్రుతే. ఆ బృహదారణ్యకంలో గార్గిని ఉద్దేశించి యాజ్ఞవల్క్య మహర్షి అంటున్నాడు, హే గార్గి, ఈ ఆకాశము, ఆకాశం అంటే అవ్యక్తము మాయాశక్తి, ఆ పరమాత్మయందు అక్షర పరబ్రహ్మయందు ఓతప్రోతభావముతో నున్నది. ఓతప్రోతభావము అంటే విడదీయరాని విధంగా ఉంది అని అర్థం. సో అక్షర బ్రాహ్మణం మనం చదివాము దీన్ని, అక్షరంతో అన్నారని కాదు, అక్షరం పరబ్రహ్మకి పేరు, ఆకాశము మాయాశక్తికి పేరు. క్వచిదక్షర శబ్దోదితం, ఇక్కడ బృహదారణ్యకంలో అక్షరము ఆకాశము అన్నారు, మరో చోట దీన్ని అక్షరమనే అనేశారు, దీన్నే అక్షరం అన్నారు. ఇప్పుడు భగవద్గీత చూడండి, అక్షర సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచియతే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత 15వ అధ్యాయం. అక్కడ క్షర అంటే నామరూపాత్మకమైన జగత్తు, అక్షర అంటే మాయాశక్తి, భాష్యకారులు రాశారు అక్కడ, మీరు తీసి చూసుకోండి. పరమాత్మ అంటే మాయాశక్తి ఏ పరమాత్మను ఆశ్రయించి ఉన్నదో ఆ చైతన్యతత్వము. కాబట్టి అటువంటి సందర్భాల్లో అక్షర శబ్దంతో ఈ మాయాశక్తిని ఉద్దేశించినారు, అలా చెప్తారు, భాషను వాడతారు. ఎక్కడది? అక్షరాత్ పరతఃపర ఇతి శ్రుతే. అక్కడ శృతిలో ఏమన్నారంటే మహతఃపరం అవ్యక్తం, అది అది దీంట్లో కఠోశ్రుతి. ముండక శృతిలో అక్షరము అది అన్నిటికంటే ఈ సూక్ష్మభూతముల కంటే కూడా పరము, సుపీరియర్. అటువంటి సుపీరియర్ అయిన అక్షరము కంటే కూడా పరత అక్షరాత్ పరహ పరమాత్మ. అక్కడ ఏమైంది? అక్షర శబ్దంతో దేన్ని చెప్పినట్టయింది? మాయాశక్తిని చెప్పినట్లయింది. క్వచిన్ మాయేతి సూచితం, ఈ మాయాశక్తిని కొన్ని చోట్ల మాయా అనే పదంతో సూచించినారు. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయనంతు మహేశ్వరం ఇది మంత్రవర్ణాత్. మంత్రవర్ణము అంటారు ఆ భాషల్లాగా, వర్ణము అంటే సిలబుల్, అక్షరం. కానీ అక్షరం అది, అక్కడ ఉన్నది అక్షరం అది, మాయా అంతు ప్రకృతి విద్య అది అక్షరమా? ఒక అక్షరం అది. అక్కడ అక్షర శబ్దం చేత పదాన్ని గ్రహించాలి, అవయవంతో అవయవిని గ్రహిస్తారు. అదిగో చూడు కొయ్య, కొయ్య అంటాడు, అంటే అది షిప్ అని అర్థం. షిప్కి మ్యాస్ట్, సీ ది మ్యాస్ట్ అంటే అర్థం ఏంటి? సీ ది షిప్ అని అర్థం. అలాగే అలవాటు. మంత్రవర్ణాత్, వర్ణం అంటే పదం, అంటే మరి ఒక్కటే పదమా? పదం కాదయా, పదం అంటే వాక్యం అని అర్థం. కాదండి, రెండు వాక్యాలు, ఒక వాక్యం అంటే రెండు వాక్యాలని అర్థం. ఓకే, అవయవంతో అవయవిని సూచిస్తారు మంత్రవర్ణాత్. సో చూడు, ఈ ప్రకృతి, ప్రకృతి అంటే ది ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్. ఈ యూనివర్స్ ఉంది కదా, నామరూపాత్మక జగత్తు, దీని ఆరిజిన్ ఏమిటి? మాయా. మాయా అంతు ప్రకృతి విద్యాత్, ది ఆరిజిన్, ద ఉపాదాన, ప్రకృతి అంటే ఉపాదాన, ద మెటీరియల్ కాజ్, ద ఆరిజిన్, ద మ్యాటర్ ఆఫ్ విచ్ దిస్ యూనివర్స్ హ్యాజ్ ఆరిజినేటెడ్, దాన్ని ప్రకృతి అంటారు. జనికర్తు ప్రకృతి, ఆ ఆరిజిన్ ఏదైతే కలదో దాని పేరే మాయా అని తెలుసుకో. ఈ మాయ స్వతంత్రంగా జగత్తుని చెప్తోందని నువ్వు అనుకోద్దు. మాయినంతు మహేశ్వరం, మహేశ్వరుడు, గొప్ప ఈశ్వరుడు. దేని మీద ఈశ్వరత్వము? ఈ మాయాశక్తిపై ఈశ్వరత్వము, లేదా మాయాశక్తి నుండి ఆవిర్భవించిన జగత్తుపై ఈశ్వరత్వము. ఆయన మహేశ్వరుడు అంటే చైతన్య పరమాత్మ. ఆయన మాయీ అంటే మాయను ఆడించేవాడు. ఇప్పుడు డ్యాన్సరు నటరాజ్ అన్నారు, ఆయన్ని నటరాజ్ అని అన్నారు. నటరాజ్ అనే మాట, దాని సింబాలిజం మీకు తెలియాలంటే మీరు అమెరికా వెళ్ళాలి. అమెరికా వెళ్తే అక్కడ ఫిడ్జ్ ఆఫ్ కాప్రా అనే ప్రొఫెసర్ గారు ఉండేవాడు, ఆయన టావో ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకం ఒకటి రాశాడు, దాంట్లో నటరాజు గురించి చాలా బాగా రాశాడు. అలాగే కుమార ఆనందస్వామి అనే ఫిలాసఫరు, శ్రీలంకన్ ఫిలాసఫరు,
ఆయన కూడా వెస్టర్న్ యూరప్లో ఎక్కడో ఉండేవాడు, శ్రీలంకలో పుట్టి పెరిగాడు, అక్కడ బుద్ధిస్ట్ అండ్ హిందూ ఫిలాసఫీని చదువుకున్నాడు, వెస్టర్న్ సొసైటీస్లో పైకి వచ్చాడు. ఆయన కుమార ఆనందస్వామి, ఆయన కూడా గొప్ప గొప్ప గ్రంథాలు రచించాడు. ఆయన ఈ నటరాజు గురించి అత్యద్భుతంగా వివరిస్తాడు. నటరాజు అంటే ఇప్పుడు యాటమ్స్ ఉన్నాయనుకోండి, యాటమ్స్ లోపల ఉండేటువంటి మూమెంట్ అది పరమేశ్వరుని యొక్క నటరాజ రూపము అంటాడు. అలాగే బ్రౌనియన్ మోషన్ ఉందనుకోండి, ఇప్పుడు టెలిస్కోప్ మైక్రోస్కోప్లో మీరు ఏదైనా పదార్థాన్ని చూసినట్లయితే అది అద్భుతంగా మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా మైక్రోస్కోప్లో ఈ బ్లడ్ శాంపుల్ చూసారా, ఆ సెల్స్ అన్నీ కూడా మూవ్ అవుతూ ఉంటాయి, ఆ సెల్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటాయి, దే విల్ బి డ్యాన్సింగ్. ఆ మూమెంట్ అనరు, డ్యాన్స్ అంటారు దాన్ని, అది నటరాజు యొక్క డ్యాన్స్ అంటాడు. పైన మీరు ఊహ చేయండి, సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ కూడా ఎలా డ్యాన్స్ చేస్తున్నాయో, ఇది నటరాజ రూపము. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని నటరాజ, అది నటరాజు అంటే. కానీ మనం ఏం చేసాం దాన్ని, శివుడు ఒక ఆయన ఉన్నాడని ఆయన ఏదో చర్మోహటు కట్టుకుని సాయంకాలం అయ్యేప్పటికి అంతదాకా బాగానే కూర్చుని ఉంటాడో, అప్పుడు సడన్గా లేచి డ్యాన్స్ చేయడం మొదలు పెడతాడని, ఆయనకి మధ్యలో వాయించేవాడు ఒకడు, ఆయన డ్యాన్స్ చేస్తుంటే మనం కూర్చుంటే బాగుండదేమో, ఈవిడు కూడా లేచి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, అప్పుడు వీళ్ళిద్దరినీ చూసి దేవతలందరూ డ్యాన్స్ చేస్తారు, ఓసారి విష్ణువు కూడా డ్యాన్స్ చేశాడు, లక్ష్మి కూడా డ్యాన్స్ చేసింది అంటూ వీళ్ళు రాసిన కథలు, కథల మీద కథలు అల్లి 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 దాన్ని ఎంతలా పాడు చేసేయాలో అంతలా పాడు చేసి పెట్టారు. వీళ్ళ దగ్గరికి వచ్చి అరే నటరాజు అంటే ఇదిరా అని చెప్తే వీడోడో పిచ్చోడు ఇటుకేసి వచ్చాడు ఏమిటో అనుకుంటారు. మహా మాయా, వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. జీర్ణమంగే సుభాషితం, ఎందుకంటే వీళ్ళకి చెప్పి ఉపయోగం కాబట్టి. కాబట్టి మీరు నటరాజు గురించి తెలుసుకోవాలనుకుంటే టావో ఆఫ్ ఫిజిక్స్ చదవండి, లేకపోతే కుమార ఆనందస్వామి, హీజ్ అన్ ఎక్స్పొనెంట్ ఆఫ్ నటరాజ. ఆ నటరాజ ఫిలాసఫీని బాగా అర్థం చేసుకున్నటువంటి మహాజ్ఞాని ఆయన. ఎనీవే, సో ఆ నటరాజు కంటే భిన్నంగా ఉంటుందా, ఆయనలో ఉండే డ్యాన్స్ పోస్చర్స్ అన్నీ ఆయన కమాండ్ చేస్తూ ఉండడు, యాటమ్స్లో ఉండే మూమెంట్స్ని కమాండ్ చేస్తూ ఉండడు, కాస్మిక్ డ్యాన్స్ని, కాస్మిక్ డ్యాన్స్ అని పేరు దానికి, హీ కమాండ్స్ ది డ్యాన్స్ హిమ్సెల్ఫ్. ఆ డ్యాన్స్ ఆయనకంటే భిన్నంగా ఎన్నడూ ఉండదు. కాబట్టి మాయినంతు మహేశ్వరం, ఆ మాయాశక్తిని తన ఎందు పెట్టుకున్నటువంటి మహేశ్వరుడు. ఇతి మంత్రవర్ణాత్ అవ్యక్తాహి సా మాయా తత్వాన్యత్వ నిరూపణస్య అశక్యత్వాత్. ఆ మాయాశక్తిని అవ్యక్తము అన్నారు. ఎందుకన్నారు అలాగా, దాని మీద చక్కటి విచారం మళ్ళీ వస్తుంది, మళ్ళీ క్లాసులో కలుద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.